హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగన్నారే రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసా మీ ఆర్జే శోభ అందరూ బాగున్నారండి బాగుంటారండి ఈ రోజు మన షోకి ఒక స్పెషల్ ఉందండి ఏంటి ఆ స్పెషల్ ఎవరు ఆ గెస్ట్ అని మీరు ఎదురు చూస్తూ ఉంటారని కూడా నాకు తెలుసండి ఆ గెస్ట్ ఎవరు అని పరిచయం చేసే ముందు మీకు ఒక రెండు మాటలు చెప్పాలండి మరి మనోధైర్యం ఉంటే ఎంతటి కష్టాన్నైనా అధిగమించవచ్చు జీవితం అన్నది అంతులేని పోరాటం ఒక సమస్యల వలయం ఆశ మనిషిని ఆవతీరం వైపు పయనింప చేస్తుంది నిరాశ మనిషిని అధోపాతాళానికి నెట్టివేస్తుంది ఆశ నిరాశల మధ్య పోరాటం మనిషి జీవితాన్ని ఆటుపోట్లకు గురి చేస్తుంది అలాంటి వారికి సరైన మార్గాన్ని నిర్దేశిస్తూ వారిలోని టాలెంట్ను బయటకు తీసి వారి జీవితానికి వెలుగుబాటలు వేస్తూ ఎందరికో జీవితంపై ఆశని కలిగిస్తూ తన ఆశయ సాధనలో ముందుకెళ్తున్న ప్రవాసాంధ్రుడు చిల్లకూరి గోపిరెడ్డి గారు వారి అనుభవాలను మనతో పంచుకోవటానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు మరి గోపిరెడ్డి గారు మా ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరఫున నా తరఫున మీకు సాదర స్వాగతం అండి ధన్యవాదాలు శోభారాణి గారు అందరికీ నమస్కారం శ్రోతలందరికి కూడా గోపి చిల్లకూరు నా పేరు మాది నెల్లూరు జిల్లా తడ మండలం మాంబొట్టు గ్రామం ఇప్పుడు అపాచీ పరిశ్రమ ఉన్న గ్రామం అయితే మేము చిన్నప్పుడే నాయుడుపేటకు వచ్చేసాం సో నాయుడుపేట నుంచి నేను యుఎస్కి వెళ్ళడం అన్ని కూడా నా స్కూల్ ఎలిమెంటరీ స్కూల్స్ అన్ని కూడా ఇక్కడే జరిగాయి చెప్పండి ముందుగా మీరు ఏం చదువుకున్నారండి అసలు మీ నేటివ్ ప్లేస్ ఏంటి మీ ఫ్యామిలీ గురించి కూడా మా శ్రోతలకు కొంచెం పరిచయం చేసేయండి తప్పకుండా మీరు అదకు ముందే స్టార్ట్ చేశాను నేను సో నాది సొంత గ్రామం వచ్చి తడమండలం మాంబొట్టండి నేను చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోవడం వల్ల నాయుడుపేటకి పక్కనే ఉన్న నాయుడుపేట టౌన్లో చిన్నప్పటి నుంచి థర్డ్ గ్రేడ్ నుంచి నేను ఉండడం జరిగింది అక్కడే నాకు రామకృష్ణ మిషన్ అని ఇక్కడ ఉండేది లోకల్గా వారితో పరిచయం ఏర్పడింది తర్వాత నేను థర్డ్ గ్రేడ్ నుంచి ఇంటర్మీడియట్ వరకు నాయుడుపేటలో చదివాను తర్వాత డిగ్రీ వచ్చి తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ బిఎస్సి ఎలక్ట్రానిక్స్ చేశాను నేను తర్వాత ఎంసీఏ వచ్చి వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను ఈ మధ్య లా కూడా చేశాను సో అప్పుడప్పుడు అంటే కొంచెం రూల్ లా రూల్స్ అవి తెలుసుకుందాం అనే దాంతో చేశాను లా యాక్చువల్లీ ప్రాక్టీసింగ్ అని కాదు కానీ కొంచెం అవేర్నెస్ ఉండాలి లా అనే దాని మీద మరి మీరు యువ రామకృష్ణ మిషన్ మిగతా సంఘాల ద్వారా కూడా ఇతర స్వచ్ఛంద సంస్థల ద్వారా కలిసి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా అసలు ఏం ఎటువంటి కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటారు మెయిన్గా అండి యువతకు సంబంధించిన ప్రోగ్రామ్స్లో నేను బాగా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తుంటాను ఎందుకంటే విద్యార్థులతో నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినప్పుడు ఏబీవీపీలో చాలా కాలం పనిచేశాను నేను యాక్టివ్గా స్టూడెంట్ యూనియన్లో అందువల్ల విద్యార్థుల సమస్యలు ఏమైతే ఉంటాయో వారి యొక్క మనస్తత్వం ఏంటి వారి యొక్క ఆందోళనలు వారి యొక్క ఆస్పిరేషన్స్ ఇవన్నీ కూడా నాకు అంటే నాకున్నవే కదా నేను ఐ హ్యావ్ గాన్ త్రూ ద సో మెనీ యాజిటేషన్స్ కదా అందుకని చెప్పి ఏంటంటే వాళ్ళ మీద మంచి అవగాహన ఉంటుంది అందుకని నేను ఏంటంటే వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్లు ఏదైనా చేయాలి అని నేను యువ అనే సంస్థను 2012లో స్టార్ట్ చేశాను మొట్టమొదట వివేకానంద స్వామి రథయాత్ర సందర్భంగా నేను రాష్ట్రం మొత్తం కూడా 150 జయంత్యుత్సవాలు అని చెప్పేసి రామకృష్ణ మఠ ఆధ్వర్యంలో వివేకానంద రథయాత్ర జరిగిందండి అప్పుడు నేను చాలా చోట్ల పాల్గొన్నాను ఇక్కడ మా ఊర్లో కానీ చుట్టుపక్కల జిల్లాలో నెల్లూరు జిల్లాలో నా ఆధ్వర్యంలో చాలా చోట్ల జరిగాయండి ప్రోగ్రామ్స్ ఎస్పెషల్లీ నాయుడుపేటలో చాలా మంది విద్యార్థులు అందరినీ కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది అంటే మీరు స్వామి వివేకానందని అనుసరిస్తారు కదా మరి వారి సూక్తులు నేటి యువతకు అసలు ఎలా అనుసంధానం చేసి చెప్తారు అలాగే సక్సెస్ అంటే ఏంటి అసలు సక్సెస్ కావాలంటే ఎలాంటి కృషి చేయాలి విద్యార్థులు కానీ లేదా మామూలు జనరల్గా పీపుల్స్ కానీ సక్సెస్ వెంట కొంతమంది పరిగెడుతూ ఉంటారండి కొంతమందికి సక్సెస్ ఈజీగా వస్తుంది కొంతమంది చాలా కష్టపడాల్సి వస్తుంది అలాంటి వారిని మరి మీరు ఎలా చెప్తారు వారికి సక్సెస్ రావాలంటే ఎలాంటి కృషి చేయాలంటారు నాకు వివేకానంద స్వామి సూక్తులు విద్యార్థి దశలోనే కాదండి ఇప్పటికి కూడా నాకు ఏదన్నా చిన్న ఆందోళన అనేది నేను ఎన్ని మోటివేషనల్ స్పీచ్లు ఇచ్చినా లేకపోతే ఎన్ని లీడర్షిప్ లెసన్స్ నేను చెప్పినా కూడా నాకు కూడా వస్తుందండి ఆందోళన సిచ్యువేషన్లో కొద్దిసేపు ఆందోళన పడడం సహజం అది సో ఇమీడియట్గా నాకు మళ్ళీ నేను దాన్ని తేరుకొని నెక్స్ట్ యాక్షన్ ఏంటనేది ఆలోచిస్తాను అప్పటికి కూడా తేరుకోలేకపోతే మళ్ళీ వివేకానంద స్వామి పుస్తకాలు చదువుతాను ఇప్పటికి కూడా అది కంటిన్యూస్ ప్రాసెస్ ఎందుకంటే ఆయన తరతరాలకి సరిపోయేటువంటి సాహిత్యాన్ని అద్భుతమైనటువంటి లిటరేచర్ని మనకి ఇచ్చిపోయాడు వాటిల్లో ఉండే మంత్రం అనేది ఎన్నో మంత్రాలు అవి చెప్పాలంటే ఆజ్ఞలు
మంత్రాలు అందరికి కూడా మనం సర్దికి చూస్తాయి. అందులో యువకులందరూ కూడా ఆయన రచనలు కానీ ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నట్టు సక్సెస్ సాధిస్తారు. మీరు ఇందాక అడిగారు కదా సక్సెస్ అంటే, సింపుల్ డెఫినేషన్ చెప్తానండి. సక్సెస్ అంటే జనరల్ గా మన బిజినెస్ వాళ్ళు కానీ మామూలుగా మోటివేషన్స్ కానీ అందరూ చెప్పేది ఏంటంటే, నువ్వు ఇష్టమైన పని చెయ్యి, నీకు ఇష్టమైన పనిలో కష్టం ఉండదు కాబట్టి నువ్వు సక్సెస్ నీకు తొందరగా వచ్చేస్తుంది అని చెప్తారు. కానీ నేను అలా చెప్పను, ఎందుకంటే వివేకానంద స్వామి చెప్పారు ఇష్టమైన ప్రతి మూర్ఖుడు ఇష్టమైన పని చేస్తాడు, కష్టమైన పనిని కూడా ఇష్టమయంగా మార్చుకుని హృదయానికి అత్తుకునేలా చేయగలిగిన వాడే ధీమంతుడు అంటారు. సూపర్. కాబట్టి ఇంకోసారి చెప్తాను చూడండి, సక్సెస్ అనేది ఇష్టమైన పని చేయడం ద్వారా వచ్చేదే కాదు, కష్టమైన పనిని కూడా ఇష్టంగా చేసుకోగలిగితే అది సక్సెస్ కి మొదటి మెట్టండి. తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే అఖండ విశ్వాసం ఉండాలండి, సంకల్పం మంచిగా ఉండాలి. మనం ఏదైనా చేయాలనుకున్నామంటే సంకల్ప బలం చాలా ఇంపార్టెంట్, అదే స్వామీజీ మెనీ టైమ్స్ రిపీట్ చేశారు ఆయన. సంకల్ప బలం ఉండాలి, అఖండ విశ్వాసం ఉండాలి మీ మీద, మీకు ఉండాలి. అంతేగాని లక్షలాది మంది దేవతల మీద ఉండి మీ మీద కూడా లేకపోతే అది ఎందుకు వృధా అంటాడు ఆయన. సో అందువల్ల అఖండ విశ్వాసం, మళ్ళీ అఖండ సహనం అంటాడు ఆయన, అపరిమిత సహనం. సహనం ఉన్నప్పుడే మనకు చివరి దాకా వెళ్ళగలుగుతాం మనం. సో నువ్వు ఏ మార్గం స్టార్ట్ చేస్తావో ఎండ్ దాకా కంటిన్యూ చేయి, కొనసాగించు అంటాడు, మధ్యలో వదలద్దు అంటాడు. సో దానికైనా ఆయన మూడు రకాల ఫార్ములా చెప్తాడు, ట్రిపుల్ హెచ్ ఫార్ములా అంటాడు. హెడ్ టు థింక్, హార్ట్ టు ఫీల్, హ్యాండ్ టు వర్క్ అంటాడు. అంటే మనం బుద్ధితో ఆలోచించి ఆలోచించి మనం మనసుకు హత్తుకునేలా మనం మన పని చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది మనం. సూపర్ అండి. అంటే ఇప్పుడు నేటి యువతలో కూడా ఎక్కువ సక్సెస్ చేయాలని వాళ్ళకు ఉంటుందండి, కానీ ఇలాంటి మార్గాలను అనుసరించడం చాలా తక్కువైపోయింది. అవునండి, ఇది ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, సక్సెస్ అనేది జర్నీ అనేది చెప్తారు చాలా మంది మన ఫిలాసఫర్స్ కానీ అందరూ కూడా, అది కరెక్ట్ అండి. సక్సెస్ అనేది ఎట్లా డిఫైన్ చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి సక్సెస్ అంటే, ఇప్పుడంటే ప్రెసిడెంట్ అయ్యారు బట్ అంతకుముందు ఆయన సక్సెస్ అంటే ఏంది, రియల్ ఎస్టేట్ ఎంపైర్ అవడం, అది ఆయన సక్సెస్. ఇప్పుడు మన రామోజీరావు గారు ఉన్నారు, ఆయనకి సక్సెస్ అంటే ఏంది, ఈనాడు ఎంపైర్ని మీడియాలో ఒక పెద్ద ఎంపైర్ కావాలనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అంటే ఏంటి, ముఖ్యమంత్రి అవడం అనేది సక్సెస్. సో అది నీకు, అందువల్ల నీకు సక్సెస్ అంటే నువ్వేంది అనేది డిఫైన్ చేసుకుంటే ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతావండి. నీకు సక్సెస్ అనేది నువ్వేంది, నువ్వేంది నీకు సక్సెస్ అనేది నీ దృష్టిలో అంటే దాన్ని బట్టి మనది మన సంకల్పం ఉంటుందండి. సూపర్ అండి. మీరు ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో మీ నేపథ్యం ఏంటండి, ఆర్ఎస్ఎస్ గురించి కూడా చెప్పారు ఇప్పుడు మీరు. అవునండి, నేను రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటారండి. మేము మామూలు జనరల్గా అందరూ పిలుచుకునే ముద్దు పేరు ఏంటంటే రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ అంటారండి ఆర్ఎస్ఎస్. మామూలుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. నాకేంటంటే అంటే నేను చాలా యాక్టివ్ అని చెప్పానండి ఆర్ఎస్ఎస్ లో, బట్ నాకు చిన్నప్పుడే నేను ఆర్ఎస్ఎస్ బాల స్వయం సేవక్, నేను 6th grade నుంచి సంఘంతో పరిచయం ఉండడం వల్ల నాకు నా క్యారెక్టర్ మారడంలో కానీ నేను వైఫల్యాలను తట్టుకోవడంలో కానీ ఆర్ఎస్ఎస్ పాత్ర, స్వామి వివేకానంద పాత్ర ఎంత ఉందో సంఘ పాత్ర కూడా అంతే ఉందండి, ఆర్ఎస్ఎస్ పాత్ర కూడా అంతే ఉంది. సో అదేవిధంగా నాకు చిన్నప్పుడు అక్కడ మాకు తెలుగు మాస్టర్ ఉండేవాళ్ళండి స్కూల్లో, పెంచలయ్య గారు అని, ఆయన ద్వారా ఇంకో ఆయన ప్రచారక రవి అన్న వాళ్ళ ద్వారా ఆర్ఎస్ఎస్ శాఖ 6వ తత్వంలో పరిచయం అయిందండి. వాళ్ళు ఎలా జరుగుతుంది అంటే చాలా మందికి తెలియదు, అందుకని చెప్తాను నేను ఎట్లుంటుంది ఆర్ఎస్ఎస్. కొంతమందికి చిన్న చిన్న ఆటలతో క్రమశిక్షణను, సమాజ హితాన్ని, దేశభక్తిని నూరు పోసే సంస్థ అండి ఆర్ఎస్ఎస్. ఇంకా రకరకాల ట్యాగులు పెడతారు మత సంస్థ అని, ఐ డోంట్ యాక్సెప్ట్, ఎందుకంటే ఎప్పుడు కూడా సపరేషన్ చేయదు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేది. అంటే భారతీయులు అందరూ ఎక్కడున్నా సరే భారతీయతను సపోర్ట్ చేస్తుంది సంఘం అనేది. సో రాష్ట్రీయ సేవక సంఘం అనేది ఎందుకు రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ అని అంటే, ఆర్ఎస్ఎస్ స్కూల్స్లు చాలా ఉన్నాయండి, అక్కడెక్కడ కూడా మతం మీద ఏవి జరగవు. హాస్పిటల్స్ చాలా ఉన్నాయండి, అక్కడెక్కడ కూడా డిస్టింక్షన్ ఉండదు హాస్పిటల్స్లో కూడా, క్రిస్టియన్స్ రాకూడదు, ముస్లిమ్స్ రాకూడదు అని. స్కూళ్ళల్లో కూడా ఎక్కడ డిస్ట్రిక్షన్ ఉండదు. అన్ఫార్చునేట్లీ ఒక ముద్ర వేయడానికి మిగతా వాళ్ళు ట్రై చేస్తుంటారు అన్నమాట. బట్ సంఘ పరంగా నాకు ఉన్న రిలేషన్ నేను గర్వపడతాను, సంఘ స్వయం సేవక నేను గర్వపడతాను. సూపర్ అండి. మరి మీరు విద్యార్థి దశలోనే ఏబీవీపీ లీడర్గా ఉంటూ చేసిన ఉద్యమాలు ఏమైనా ఉన్నాయా? ఏబీవీపీ లీడర్గా ఉన్న మీరు అమెరికా అసలు ఎలా వెళ్ళారు, అటు సంకల్పం వెనుక ఉన్న మీ కృషి ఏంటి? మీరు ఆ కృషి గురించి చెప్పారనుకోండి నేటి యువత కూడా ఒక ఆదర్శం, ఒక మార్గం మీరు నిర్దేశించిన వాళ్ళు అవుతారు. షూర్, తప్పకుండా. నేను
నాకు ఆ సంఘలో నైన్త్ దాకా సంఘంలో టెన్త్ లో జనరల్ గా ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అండి ఏబీవీపీ అంటే స్టూడెంట్ యూనియన్లకి ఏబీవీపీ అని మామూలు కార్మిక సంఘాలకేమో భారతీయ మజదూర్ సంఘ్ అని అట్లా ఉంటాయన్నమాట. ఇవంతా కూడా ఒక ఫ్యామిలీ చిల్డ్రన్ లాగా అనమాట. ఈ ఏబీవీపీ అనేది స్టూడెంట్స్ కోసం అండి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. నేను టెన్త్ లో నాకు పరిచయం అయిందండి ఇక్కడ పేరార్ శేఖర్ రావు గారు అని, నెల్లూరులో ఫుల్ టైం ఉండేవారు. వారి ఆధ్వర్యంలో నేను చిన్నప్పుడే దానికి బాగా అట్రాక్ట్ అయ్యాను. తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ పీజీ నేను అంటే యుఎస్కి వెళ్ళేదాకా కూడా ఏబీవీపీలో యాక్టివ్గానే ఉన్నాను. నేను దాదాపు 12 సంవత్సరాల దాకా నేను చాలా నాకు టెన్త్ నుంచి అంటే మీరు ఆలోచించండి అప్పటి నుంచి నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. నేషనల్ ఎగ్జిక్యూటివ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ అయ్యాను, చాలా చాలా పోరాటాలు చేసినాను. ఎగ్జాంపుల్ ఏంటంటే మెయిన్ ఏంటంటే అండి సేవ్ కాశ్మీర్ దానిలో పాల్గొన్నాను. అప్పుడు కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు గురించి పెద్ద ఉద్యమం జరిగింది. కాశ్మీర్లో ఊచకోతప్పుడు పెద్ద గొడవ జరిగింది, దాని మీద చాలా అగిటేషన్ చేశాను. తర్వాత స్వదేశీ ఉద్యమం, స్వదేశీ వస్తువులే వాడాలి. ఇప్పుడు రాను రాబోయే రోజులు అదే వస్తుంది. ఇప్పుడు చైనా వస్తువులు వద్దు, స్వదేశీ వస్తువులు వాడాలంటే మళ్ళీ వస్తుంది. సో అదేవిధంగా అయోధ్య ఉద్యమంలో చాలా పాత్ర వహించాను. అదేవిధంగా ఎంసెట్ లీకేజీలు అని అప్పుడు పెద్ద గొడవలు జరిగాయి. అప్పుడు కూడా నేను అరౌండ్ 1989-90 ఆ రేంజ్లో అండి అది. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే మా లోకల్గా పసిపిల్లలను దత్తత పేరుతో విదేశాలకు అమ్మివేసే చైల్డ్ ట్రాఫిక్ అండ్ స్మగ్లింగ్ ఉండేదండి. అప్పుడు ఒక ఆర్గనైజేషన్ చేసేదన్నమాట. సో దాని మీద చాలా పోరాటం చేసి దాన్ని బయటపెట్టి వాళ్ళు అరెస్ట్ అయ్యేదాకా దాదాపు ఒక 6 నెలల పాటు స్ట్రగుల్ అయింది, పెద్ద పోరాటం. సో అది లోకల్గా ఉండి నేను నా చదువు అన్ని ఆపుకొని చేయాల్సి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే నేను తిరుపతిలో ఆర్ట్స్ కాలేజ్ లో చదివాను. చదువుకి బ్రేక్ రాలేదండి? ఫెయిల్ అయ్యానండి. 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఫైనల్ ఇయర్ లో పాస్ అయిపోయాను. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నన్ను సరదాగానేవాళ్ళు. జై శ్రీరామ్ అన్నప్పుడల్లా ఒక్కొక్క సబ్జెక్ట్ పోతుంది అనేవాళ్ళు. నేను మామూలుగా బాగా చదివేవాడిని, డిగ్రీలో కొంత ఎఫెక్ట్ అయింది. కానీ ఒకటి నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఫైనల్ ఇయర్ లో ఎన్ని ఉద్యమాలు ఉన్నా సరే మనం నిజంగా చదవాలి, గెట్ ఎక్కాలి అంటే దానికి ఒక టైం స్పెండ్ చేయాలని. ఆ టైం స్పెండ్ చేసి ఒకేసారి పాస్ అయ్యాను ఫైనల్ ఇయర్. అన్ని సబ్జెక్టులు 14-15 ఉన్నాయి నాకు. సో అన్ని ఒక రోజు నిద్రపోతే పక్క రోజు చదవలేను అనమాట. రూమ్ తలుపులు వేసుకుని చదవాల్సి వచ్చే పరిస్థితి ఉండేది. అది ఉండాలందరికీ ఉంటదండి. అది మీకు జై శ్రీరామే అండగా వచ్చేసి అన్ని సబ్జెక్టులు అంతే. హనుమంతుడి హెల్ప్ తో గెట్ ఎక్కేసానండి. తర్వాత ఎంసీఏ నుంచి మారిపోయింది. ఎంసీఏ వైజాగ్ లో చేరడం అనేది కొంచెం డిఫరెంట్ అయింది. ముఖ్యంగా టీటీడీ హాస్టల్ ఉన్నాయండి. తిరుపతి దేవస్థానం ఉంది కదండి, దానికి సంబంధించిన చాలా వసతుల మీద చాలా ఉద్యమాలు అన్ని కూడా అప్పట్లో చేయడం జరిగింది. అక్కడ ఆర్ట్స్ కాలేజ్ ఇన్ఛార్జి, ఎస్వి యూనివర్సిటీ ఇన్ఛార్జ్గా ఉండేవాడి ఏబీవీపీకి అన్ని రకాల. అప్పుడు చాలా ఇష్యూస్ ఉండేది, కమ్యూనిస్టులతో పోరాటం ఉండేది, ఎలక్షన్స్, మేమంతా ఎలక్షన్స్ లో గెలిచాము. అట్లా మరి మీరు అమెరికా ఎలా వెళ్ళారు? మీరు ఎటువంటి సంకల్పం, మీ కృషి ఎలాంటిది అసలు అమెరికా వెళ్ళటానికి? పెద్ద సంకల్పం ఏమి చేయలేదండి. యాక్చువల్గా చెప్పాలంటే అప్పట్లో ఎట్లా ఉండేదంటే ఎంసీఏ అయిన తర్వాత కూడా నేను మ్యాథమెటిక్స్ చెప్పుకునేవాను, మ్యాథ్స్ ఇంట్రెస్ట్ నాకు. సో బతుకు తెరువు కోసం డబ్బులు కావాలి కాబట్టి మ్యాథ్స్ ట్యూషన్ చెప్పేవాడు హైదరాబాద్లో. సో తర్వాత మా మిత్రుడు ఒకడు వాడికి బీటెక్ కంప్యూటర్ సైన్స్తో కంప్యూటర్లో జాబ్ వచ్చింది. విత్ ఇన్ 3 మంత్స్లో అక్కడ శాలరీ డబుల్ అయింది. సో నా మోటివేషన్ ఏంటంటే ఓన్లీ మనీ. సో అప్పుడు యుఎస్కి వెళ్ళాలనేది, ఎందుకంటే జనరల్గా యుఎస్కి ఎందుకు అనే ఆలోచనలో ఉండేవాడిని నేను. ఏబీవీపీ వల్ల కావచ్చు ఏదైనా కావచ్చు కానీ, బట్ నన్ను అట్రాక్షన్ అయితే మాత్రం నాకు మా హోటల్ ఎక్కడ చెప్తారు కదా, మనీ కోసం నా ఆకలి బాధలు తీరడం కోసమే నేను అమెరికాకి వెళ్ళాను. అంటే స్వదేశంలో ఉంటే మనకి ఎట్లాగో సాలరీస్ అంత తక్కువ ఎక్కువగా రావు. ఇప్పుడు యువత కూడా చూస్తున్నారు. ఇప్పుడు 97 అనుకోండి, 97 లో మాకు ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయండి? ఏమీ లేవు. అప్పుడు ఏంటంటే మేము ఆ జావా నేర్చుకున్నాము, C++ లాంగ్వేజ్ కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకుంటే జావా అంటే రావా అనేవాళ్ళు. అవునండి, జావా అంటే అమెరికా అంటూ పరిగెత్తేవాళ్ళు అప్పట్లో. రావా అనేవాళ్ళు. దాంతో ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయాను. ఇక్కడ 1 ఇయరే పనిచేసాను నేను ఇండియాలో, డైరెక్ట్ గా యుఎస్కి వెళ్ళిపోయాను. బట్ 2 ఇయర్స్ పట్టిందండి జాబ్. స్ట్రగుల్ అయ్యేటప్పుడు ఏంటంటే హోమ్ ట్యూషన్లు ఎక్కడ కూడా తగ్గలేదు, నా డబ్బు నేనే సంపాదించుకునేవాడిని. డిగ్రీ నుంచి కూడా ఇవన్నీ చేస్తూ కూడా నేను హోమ్ ట్యూషన్లు చెప్పేవాడిని. సో ఇవన్నీ చేస్తూ కూడా అందుకని నేను అందరికీ చెప్తాను, ఇప్పుడున్న యూత్కి ఏంటంటే పేరెంట్స్ మీదనే డిపెండ్ అవుతారండి 24 గంటలు. ఏమండి ఒక ఎక్కడికి పోయన్నా చిన్న పని చేసుకుంటే, ఇప్పుడు యుఎస్ లో చూడండి మనకి ఇంటర్మీడియట్ వాళ్ళకి టీనేజ్ రాగానే బయట చేసుకోవడానికి పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడానికి చాలా ఆలోచిస్తారు వాళ్ళు, అవమానంగా ఫీల్ అవుతారు.
మనకు మాత్రం పెళ్లిళ్ళు చేసి తర్వాత సెటిల్ చేసే దాకా పేరెంట్స్ మీదనే డిపెండెన్స్ అది మారాలి. మన ఇండియాలో ఆ పద్ధతి అండి. నిజంగా మీరు చెప్పినట్టుగా అమెరికాలో అయితే అంతేనంటండి, పిల్లలు కొంచెం ఏజ్ రాగానే 10th నుంచే వాళ్ళ సంపాదన వాళ్ళు చేసుకుంటారట. అవును, బాగుందండి. అలాంటిది కూడా మనకి ఇండియాలో వస్తే బాగుంటుంది నిజంగా మీరు చెప్పినట్టుగానే. మరి మీరు విద్యార్థి దశలో వివేకానంద స్ఫూర్తితో అసలు ఎలా డెవలప్ అయ్యారు? విద్యార్థి నాయకులుగా ఏమన్నా పాల్గొన్న ఉద్యమాలు, ప్రముఖమైన ఉద్యమాలు ఏమన్నా ఉన్నాయా? సో నన్ను ఒకనొక దశలో టిటిడి హాస్టల్స్ సంబంధించి అవకతవకల మీద పెద్ద ఉద్యమం చేశాను. చేసినప్పుడు నన్ను కాలేజీ నుంచి హాస్టల్ నుంచి కూడా సస్పెండ్ చేశారు. అయ్యో, సస్పెండ్ చేసినప్పుడు కూడా బాగా అప్పట్లో ఏంటంటే కరెక్ట్ గా ఆ మూమెంట్ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా ఇట్లా మరి యూనివర్సిటీ దరివేస్తారని పరిస్థితి. బట్ అందరూ కూడా నా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు అప్పుడు ఉన్నటువంటి ఫాలోయర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఒకే రోజు మొత్తం యూనివర్సిటీ అంతా నా కోసం అని బాయ్కాట్ చేసి ప్రిన్సిపాల్ ముందర టీటీడీ ఈఓ ముందర ధర్నా చేసి నా సస్పెండ్ రివోక్ చేయించారు. అది నేను మర్చిపోలేను అనమాట. అంటే నేను హాస్టల్లో వాటిల్లో అన్నింటిలో చాలా వరకు ఫెసిలిటీస్ కోసం అని పోరాట చేసాను. ఇప్పుడు కూడా 24 గంటలు స్టూడెంట్స్ ఇష్యూస్ మీదనే ఉండేది నా అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఇప్పుడల్లా డిప్రెషన్ గురైనప్పుడు వివేకానంద స్వామి దిక్కు మిదిపైకి వెళ్ళిపోయి వివేకానంద స్వామి పుస్తకం చదువుకునేవాడు. నా దగ్గర 2 పుస్తకాలు ఉన్నదండి. ఎక్కడైనా ఏ ఉద్యమానికి పోయినా ఏ ఊరికి పోయినా కూడా 2 పుస్తకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే పిల్లలు ఎవరైనా చదివే వాళ్ళు కూడా ఉపయోగపడతాయి. ఒకటి ఏంటంటే భారత జాతికి నా పిలుపు అనేది ఒకటి, ఇంకోటి వివేక సూర్యోదయం అని రామకృష్ణ మఠ బుక్లు అండి. 10 రూపాయలు 15 రూపాయలు ఉండేది అప్పట్లో, ఇంకా 5 రూపాయలు 1 రూపాయి ఉండేది అప్పట్లో. ఆ బుక్లు రెండింటిలో కావాల్సిన సాహిత్యం దొరికేది అప్పట్లో. సో అవి చదవంగానే ఒకసారి అంతా అయిపోయినప్పుడు అది మీరు అయిపోయి ఇందాక మీకు అన్నా కదా అది డిప్రెషన్ మూమెంట్. స్టూడెంట్స్ యాజిటేషన్ అయ్యే మూడ్ లో ఉన్నారా లేదా, గబక్కని ఇటు జరిగింది సస్పెండ్ అయిపోయాం మనం అనే మూమెంట్ లో నేను ఆలోచిస్తే వివేకానంద స్వామి కొటేషన్ చాలా ఇది అనిపించింది. దానికి రిలెవెంట్ ఏంటంటే దానిలో ఒక కొండ విరిగి మీద పడునోయని వేల సూపులు చూపెద వేళ కొద్ది కాలం ఆగుము సర్వము నీ ప్రాధాకాంతమగును అని ఉన్నదండి. అంటే ఏంటంటే కొండ వచ్చి నెత్తిన పడ్డదని భయపడతావు ఎందుకు, కొద్ది కాలం ఓపిక పట్టు కొండ నీ పాదాకాంతం అవుతుంది అని చెప్తారు. చూడండి మన పెద్దవాళ్ళు కూడా ఓర్పు పట్టాలి ఓర్పు పట్టాలి. అంటే నేను కరెక్ట్ గా అండి అది చదివాను, ధైర్యం వచ్చి కిందకు వచ్చాను. పిల్లలే స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళకు వాళ్ళు గోపికి అన్యాయం జరిగింది మన కోసం పోరాడితే అని చెప్పి వాళ్ళకు వాళ్ళు మెస్సులు 2 మూసేసి అన్ని యూనివర్సిటీ నుంచి అందరిని పిలుచుకొచ్చి ధర్నాకి రెడీ చేసి నోటీస్ అంటించి స్ట్రైక్ కాల్ ఫార్ చేశారు. ఇంతవరకు చరిత్రలో మెస్సులు మూసేసి యూనివర్సిటీ చరిత్రలో కూడా మెస్సులు మూసేసి ఒక ఇన్సిడెంట్ అంటే ఏదో పెద్ద పెద్ద యాంటీ రిజర్వేషన్ రిజర్వేషన్ ఆ గొడవల్లో కాకుండా ఇట్లా ఒక వ్యక్తి కోసం వచ్చింది అది అదొక మూమెంట్ అండి. నేను ఉన్నందువల్ల ఆ మూమెంట్ మాత్రం నేను ఐ కెనాట్ ఫర్గెట్ అనమాట. ఇప్పుడు జనరల్ గా కూడా ఏమవుతుందంటే ఒక విషయం చెప్తాను, ఏదైనా ఒక ఉద్యమం సక్సెస్ అయింది అనుకోండి బాగా మనం అనుకున్న దానికంటే విపరీతంగా రెస్పాన్స్ వచ్చినా కూడా రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు నిద్ర రాదండి. సక్సెస్ కూడా నిద్ర ఇవ్వదు మనకి, ఎందుకంటే దాని గురించి ఆలోచనలే. ఒకవేళ వైఫల్యం ఏంటంటే ఇంకా నరకం, అది కూడా నిద్ర పట్టం మనం. సో కాబట్టి వివేకానంద స్వామి ఏం చెప్తాడంటే సుఖ దుఃఖాలు అనేటివి ఏంటంటే కాయిన్ వైపు అచ్చు హల్లు లాంటివి. సో కాబట్టి ఒకే ముళ్ళకే కిరీటంకి 2 వైపులా ఉంటాయి కాబట్టి ఒకే విధంగా చూడడం ఎలా అనేది చెప్తుంటాడు ఆయన. అదే కాయిన్ వెనకాల ఉన్న బొమ్మ బర్సు వంటివి అని అంటూ ఉంటారు కదా, అట్లా అన్నమాట. సో కాబట్టి వాటికి సమభావం అనేది ఉండాలన్నమాట, అది బ్యాలెన్సింగ్ అనేది అనమాట. అది ఉంటేనే లీడర్షిప్ అవుతుందండి. మనం వర్రీ అయిపోతే నువ్వు నాయకుడికి ఏ నాయకుడు ఎక్కువ వర్రీ అయిపోతే ఫాలోయర్స్ ఏమైపోతారు. సో అదే సూపర్ అండి, నిజంగా మీ యొక్క అనుభవాలు చెప్తూ ఉంటే ఇప్పుడే మాకు వివేకానంద సూక్తులు కూడా చదువుకోవాలనిపిస్తుంది అండి. నాకే ఇలా అనిపిస్తే యువతకి ఎలా అనిపించాలి చెప్పండి ఇప్పుడు. అవునండి, ఫాలో అయితే వదలరండి. చాలా బాగుందండి, మీరు చెప్తూ ఉంటేనే మాకు ఇంప్రెషన్ కలుగుతుంది. మరి మీకు ఆర్ఎస్ఎస్ లో ఉన్న అనుబంధ సంస్థలు చాలా ఉన్నాయి కదండి, మరి వాటి ద్వారా సేవ చేయొచ్చు కదా. మరి మీరు యువ అనే చారిటబుల్ సంస్థను ఎందుకు స్థాపించారు, స్థాపించటంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇది చాలా మందికి వస్తుంది, మన సంఘ పరివార సోదరులకు కూడా ఇది పెద్ద ఇష్యూ అనమాట. నేను ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. ఎందుకంటే సంఘ పరివార్ అనేది పెద్ద సంస్థ. సో దానిలో ఒక రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఒక ప్రాసెస్ ఉంటుంది, దాని ప్రకారం మనం మొదలవ్వాలి. ఇప్పుడు మనకు ఒక ఇండివిజువాలిటీ లేదంటే ఒక స్తోమత ఒక ఇది ఉన్నప్పుడు ఏంటంటే ఇంకొక ఆర్గనైజేషన్ లాగా మనం ముందుకెళ్ళచ్చు. సో కొన్ని నేను అనుకున్నట్టు మా ఊర్లోనే చేయాలనుకోండి,
ఆ ఊర్లోనే ఆ స్పెసిఫిక్ లో మా కాలేజీలోనే మా చుట్టుపక్కల వాళ్ళకే చేయాలనుకున్నప్పుడు మనం సంఘలో జనరల్ గా ఏమో ఒక స్టేట్ వైడ్ ఎట్లా చేయాలి ఇట్లా ఆలోచిస్తారు. ఓన్లీ ఈ సిటీలోనే ఎలా చేయాలనుకున్నప్పుడు మనకంటూ ఒక సంస్థ ఉంటే బాగుంటుందని అదొకటి. రెండోది ఏంటంటేనండి, రెండోది అన్నిటికన్నా కూడా ఇదండి మెయిన్. రెండోది ఏంటంటే, ఇప్పుడు నేను యూనివర్సిటీలో వివేకానంద జయంతి ఉత్సవాలకని వెళ్ళాను. వెళ్ళేటప్పుడు చాలా వరకు నేను ఏబీవీపీ పిల్లల్ని వాడుకోవాలని చూసేవాడిని. అంటే వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ట్యూన్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు నేను మోటివేట్ చేయనట్టే వాళ్ళు వచ్చి హెల్ప్ చేసేవారు. కానీ మిగతా ఆర్గనైజేషన్ ఉంటారు కదండి, ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ ఆ పిల్లకాయలు అందరూ వెళ్ళిపోయేవాళ్ళు దూరంగా, వాళ్ళు మాది కాదు అనేవాళ్ళు అనమాట. అప్పుడు వాళ్ళని లాగాలి అంటే నేను ఏబీవీపీ రూపంలో వెళ్తే బాగుండదు కదండి. అందుకే నేను యువాని పెట్టి, ఒరే బాబు వివేకానంద స్వామి ఏబీవీపీల కోసమే కాదు అందరి కోసం రా బాబు, అందరు కమ్యూనిస్ట్ అయిన ఎవడైనా సరే వివేకానంద స్వామి అందరి వాడు అని చెప్పడం అనే దాంతో చాలా వరకు నేను చొచ్చుకెళ్ళగలిగానండి. ఇప్పుడు క్యాంపస్లో నేను యువ పేరుతో వెళ్తే నాకు అడ్డంకే ఉండదు. అదే నేను ఏబీవీపీలోకి పేరుతో వెళ్ళాను అనుకోండి, ఒక అట్లీస్ట్ ఒక 50-60 మంది అంటే సక్సెస్ అవుతుంది ప్రోగ్రామ్, సక్సెస్ అవుద్ది పర్పస్ పోతుందండి. అది ప్రాబ్లం అనమాట. ఏబీపీలు ఎలాగో వివేకానంద ప్రోగ్రామ్లో చేస్తారు, బట్ మిగతా వాళ్ళని ఆడియన్స్ని నేను అట్రాక్ట్ చేయాలి అంటే యువ ద్వారా వెళ్ళి వాళ్ళకి కూడా ఉపయోగం కదండి. ఇది ఎట్లా అంటే వివేకానంద అనేది అందరికీ ఇవ్వాలి మనం, ఆయన సందేశాన్ని యువతకు ఎప్పుడో ఎప్పుడోనే సరే వాడు డిప్రెషన్లో ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సో యుఎస్లో నా స్టూడెంట్స్కి 2-3 ఉన్నారు, వాళ్ళకి నేను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వివేకానంద స్వామి సూక్తులు రాసి నేను క్లాస్ స్టార్ట్ చేశాను. నేను మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేశాను, ఇంటర్మీడియట్ ఎంసెట్ ఇవన్నీ కూడా. నేను ఒక ఫస్ట్ ఒక సూక్తి రాసే స్టార్ట్ చేశాను. అవి ఎంత బాగా ప్రభావితం, వాళ్ళు ఫస్ట్లో ఏం పెద్ద పట్టించుకోలేదు, కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏదైనా డిప్రెషన్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎత్తుక్కొని పోయి రామకృష్ణ మఠంలో మాట్లాడిన సందర్భాలు, నేను అక్కడ కొనుక్కొని పుస్తకం కొనుక్కొని వచ్చిన సందర్భాలు, లేదంటే ఆన్లైన్లో చదివిన సందర్భాలు, అలా చాలా ఉన్నాయి. వాళ్ళందరూ అవి ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటుంటే చాలా సంతోషం వేస్తుంది నాకు. అందువల్ల ఇప్పుడు అందరూ కూడా ఉపాధ్యాయులు కూడా వివేకానంద స్వామిని రిలీజియస్ ఆస్పెక్ట్లో అసలు చూడకూడదు. వివేకానంద స్వామి అనే ఆయన మొత్తం ప్రపంచానికి చెందినవాడు అనేది అనమాట. మన ఇండియా భారత్కే కాదండి, ఆయన ప్రపంచానికి చెందినవాడు. కాబట్టి ఆయన ప్రపంచం టైమ్లెస్ ప్రిన్సిపల్స్, అవి ఒక టైం బౌండ్ ప్రిన్సిపల్స్, టైమ్లెస్, ఎప్పటికీ ఉపయోగపడేటివి. సో అవి అందరికీ చేరడానికి ఉపాధ్యాయుల హెల్ప్ కావాలండి. చాలా చోట్ల నేను అప్పుడు వివేకానంద ఒక 3-4 ఇయర్స్ నేను డిగ్రీ కాలేజీలో వర్క్ చేయాలని పోతే చాలా మంది అలౌ చేయలేదండి, ఎందుకంటే ఆయన హిందూది స్కూల్లో మీరు రిలీజియస్ పెడతారు, వివేకానంద స్వామి హిందూ ఏం దెబ్బ అని. తర్వాత నేను జియో ఉండింది అప్పట్లో, ఏది మన్మోహన్ సింగ్ గారు జియో రిలీజ్ చేశారు అప్పుడు 150 జయంతి ఉత్సవం. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, ఆయన జియో ప్రతి కాలేజీలో యూజీసీ జియో ఉందండి, ప్రతి కాలేజీలో వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా చేయాలి అనేది ఉంటే దాన్ని జియోని చూపించాల్సి వచ్చిందండి నేను. సో అందువల్ల ఏమైందంటే యువ తరపున సపరేట్ బాడీగా పోరాటం వల్ల మిగతా వాళ్ళని కూడా దీనికి దగ్గరగా చేర్చొచ్చు అనే ఉద్దేశం అండి. అంతేగాని నేను నాకంటూ ఇండివిజువల్గా చేసుకోవాలని కాదు, బట్ డెఫినెట్లీ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు కొన్ని కొన్ని మనం చేయగలిగితే బాగుంటుంది అని ఉంటుంది కదండి. అవునవును, పర్మిషన్ హైరార్కీ ఉండదు. ఇప్పుడు విద్యార్థి పరిషత్తులో పలాన్ చేయాలంటే ఖచ్చితంగా మనం ప్రచారకు పర్మిషన్ తీసుకోవాలి, అంత ముందు పర్మిషన్ తీసుకోవాలి, అని చేసుకోవాలి, ఓన్ డిసిషన్ తీసుకోలేము. ఇక్కడైతే మనం ఓన్ డిసిషన్ తీసుకుంటాం. సో అవి కూడా జరుగుతాయండి, వాటికి కూడా నేనే గెస్ట్కి వెళ్తుంటాను, విద్యార్థి పరిషత్కి సంబంధించినటువంటి అన్నింటిలో నేను ఉంటాను పోతాను. కానీ యువ అనేది ఏంటంటే నేను ఈ నెల్లూరు దగ్గర అప్పట్లో ఈ మధ్య కదండి ఇవన్నీ ఫ్యాక్టరీలు వచ్చాయి, అప్పట్లో ఎక్కువ లేవు, ఈ మధ్య అపాచీ అవన్నీ వచ్చిన తర్వాత ఆ స్టూడెంట్స్కి అందరికి కూడా ఉపయోగపడేటట్లు ఏదైనా చేయాలి. నా సొంత గ్రామానికి నన్ను నన్ను తీర్చిదిద్దిన గ్రామం నాయుడుపేట అండి. సో అదే టౌన్ ఆ చుట్టుపక్కల కూడా నేను ఇది చేసుకుని తర్వాత పెంచుకుంటా పోయాను. తర్వాత ఏంటంటే యూనివర్సిటీ లెవెల్కి వెళ్ళాను, విక్రమసింహపురి యూనివర్సిటీ, అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ ఆలమని అక్కడ కూడా చేశాను చాలా ప్రోగ్రామ్స్. అదేవిధంగా గంపా నాగేశ్వరరావు గారితో కలిసి ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ అని వ్యక్తిత్వ వికాస సెషన్లు చాలా చోట్ల చేశాను. వారితో వారి అనుసంధానంలో వారి గైడెన్స్లో నెల్లూరులో తిరుపతిలో హైదరాబాద్లో 2,000-3,000 మందితో ప్రోగ్రామ్స్ చేశాం. సూపర్ అండి, మీరు గంపా నాగేశ్వరరావు గారితో కూడా పనిచేయటం అనేది చాలా గ్రేట్ అండి. మీరు మనకి ఆత్మీయులు ఇద్దరు వచ్చారండి, ఒకసారి మాట్లాడేద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి, మొబైల్ ఆత్మీయం చెప్పండి. లవరాజ్ గారు 1 మినిట్ లైన్ లో ఉండండి. నమస్తే అండి శోభరాణి గారు. నమస్తే అండి వాణి గారు, మనకి గోపి గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే అండి, మీరు వివేకానంద గారి సూక్తులు చెప్తూ ఉంటే అవి నేను ఒక్కొక్కసారి అంటే నేను చదువుతూనే ఉంటాను. అందులో కొన్ని చెప్తున్నారు మీరు చాలా బాగున్నాయి. ధన్యవాదాలు. నాయకుడు ఎప్పుడు నిస్వార్థంగా ఉండాలి అని,
ఒకటి నాయకుడు అవ్వాలంటే ముందు సైనికుడిగా చేయాలి. సో మీరు రాజకీయ రంగంలోకి రాకముందు మీరు సేవలు చేసే వచ్చారా సార్? అంటే మాకు తెలియదు. అంటే మీరు మంచి ప్రశ్న అడిగారండి. నాయకుడుగా అయ్యే లక్షణము సేవకుడు అవ్వాలి ఫస్ట్ అనేది వివేకానంద స్వామి అంటారు. సేవకుడే నాయకుడు అనేది ఆయన స్లోగన్ అన్నమాట. సో నేను సర్వీస్ దీనిలో అండి, ఇప్పుడు జనరల్గా సర్వీస్ అనేది మనం ఏ లెవెల్లో, నాకు ఇప్పుడు ఇంటర్మీడియట్ టు టెన్త్ నుంచే ఈ సర్వీస్ ఓరియంటెడ్ వాటిలో చాలా పార్టిసిపేట్ చేశాను. అప్పుడు ఆర్థిక పరిస్థితి అంతగా లేదు కాబట్టి మనీ పరంగా ఏం చేయలేకపోయాను ఆ రోజు. బట్ తర్వాత నేను యుఎస్ అంతా వెళ్ళిన తర్వాత, సో నేను అనుకున్నాను ఒక నా 6 మంత్స్ శాలరీ గోస్టు, లేకపోతే 3 మంత్స్ శాలరీ గోస్టు నా, అంటే డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ గోస్టు చారిటీ యాక్టివిటీస్ అని. సో వాటి మీదనే నేను స్టార్ట్ చేయగలిగింది నా పరిధిలో. ఇప్పుడు నా పరిధిలో అంతకుముందు అంటే ఎట్లా ఉండేదంటే నేనే డొనేషన్లు ఇచ్చేసేవాళ్ళం ఒక్కొక్క దగ్గర రాగానే వాటికి, అట్లా ఒక్కొక్క సంస్థలకి అట్లా ఇవ్వగలిగేవాడిని. బట్ తర్వాత ఏమైందంటే యువ స్టార్ట్ చేశాను కాబట్టి ఓన్ యాక్టివిటీ ఉంది కాబట్టి ఇప్పుడు దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. అంటే ఎక్కువ నేను ఏంటంటే స్టూడెంట్స్కి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, వాళ్ళకి పర్సనల్ డెవలప్మెంట్ మీద ఇక్కడ సెషన్స్ జరుగుతాయి. నాయుడుపేటలో ఒక పెద్ద ఆఫీస్ కట్టించాను నేను, అక్కడ సెషన్స్ జరుగుతుంటాయి. అప్పుడప్పుడు యోగా శిక్షణ తరగతులు దొరుకుతాయి టైం బట్టి సమ్మర్ క్లాసుల్లో. వాటిలంతా కూడా సంవత్సరంలో 4 నెలలు ఉంటాయండి యాక్టివిటీస్, మిగతా అంతా స్టూడెంట్స్ దొరకరు. నేను ఎక్కువ స్టూడెంట్స్ యాక్టివిటీస్ చేస్తాను. ఓకే అండి వాణి గారు, లవరాజ్ గారు వెల్కమ్ అండి. నమస్తే అండి సాబారాణి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి గోపి గారు. నమస్కారం అండి లవరాజ్ గారు. సార్ అయితే ఇప్పుడు మనిషి ఒత్తిడి అంటున్నారు కదండి. అవునండి. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది, నిరుపేదలకు కూడా కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయండి. అవును. ఆ ఒత్తిడి వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఈ ఒత్తిడి ఎవడు పడతారా బాబు అని చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. అవును అవునండి. ఈ మధ్య కాలంలో మనం ఎన్నో చూస్తున్నాం కదా. అవునండి. ఇప్పుడు వాళ్ళని మనం ఆపలేము, ఆల్రెడీ వాళ్ళ ఆత్మహత్య ప్రిపేర్ అయ్యి ఉన్నారంటే వెంటనే చేసుకుంటారండి, ఇంకా అది భరించలేక మరి ఏమో. అంటే బేసిక్ గా ఇప్పుడు మనకు జనరల్ గా ఎవరైనా డిప్రెషన్ లో ఉన్నారంటే వాళ్ళకు వచ్చి చిన్న సమస్య అయినా చాలా పెద్ద సమస్య అన్నదే ఉంటుంది. జనరల్ గా మనకేమో చిన్న సమస్య అనిపిస్తుంది, అదేమో వాళ్ళకి పెద్ద సమస్య అన్నది. కాబట్టి మనకు లాట్ ఆఫ్ పేషెన్స్ ఉండాలండి. మనకు లాట్ ఆఫ్ పేషెంట్ ఉంది. జనరల్ గా ఎలా అనిపిస్తుంది అంటే వివేకానంద స్వామి చెప్తాడు, we must have friendship for all, we must be merciful towards those that are in misery. So em cheptarante aina manaku vaalla samasyalanni kuda open cheyali, vaalla meeda daya galigi undali. So inna tarvata manam ela vaallaki vaallaki aa problem ki sambandhinchina related activities unna examples tho, lekapothe vaallaki manchi maatalu oka 4 maatalu cheppadam, oka 4 pustakalu cheppadam, ivi nenu chesedi generally. ఇంకా కొందరు ఉంటారు. ఇప్పుడు నాకు గంపా నాగేశ్వరరావు గారు ఒకసారి అమెరికా దీని మీద ఒక అబ్బాయి బాగా టెన్షన్ పడిపోతే అక్కడ ఒక రెఫరెన్స్ ఇచ్చారు. ఆ అబ్బాయితో లిటరల్లీ నేను 4 రోజుల పాటు కమ్యూనికేట్ చేయాల్సి వచ్చింది. ఇట్ బట్ హీ వాజ్ సెటిల్డ్ వెరీ వెల్, అంతా బాగా అయింది. కానీ బట్ బేసిక్ ఇలాంటి సిచ్యువేషన్ ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి ఏదో ప్రేమలో విఫలం అయి ఉంటుంది, అదేదో అదే మూడ్ లో ఉంటారు. వాళ్ళందరినీ ఏంటంటే ట్రీన్ చేయడానికి ఏంటంటే వాళ్ళు చెప్పింది వినడం, వాళ్ళ సమస్యని మన సమస్యగా తీసుకొని పరిష్కరించగలిగేటట్టు వాళ్ళకి మంచి మాటలు చెప్పండి, ఓపిక్ గా వినడం మొట్టమొదటి. ఎందుకంటే పేరెంట్స్ తో చెప్పుకోలేరు వాళ్ళు, పేరెంట్స్ కూడా ఏంటంటే తట్టుకోలేక వాళ్ళని అరిచేస్తారు, అరిచేస్తే భయపడిపోతారు. సో వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా సరే మనం నేను చెప్పేది ఎలా ఉంటుంది అంటే అండి, జనరల్ గా జీవితం అన్నది యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్, మొత్తం ఆటుపోటలు ఆశ నిరాశలు అనేవి మనం బతుకున్నాం కాబట్టి తెలుస్తాయి, అవి చనిపోతే అవే తెలియవు కదా. సో వీ హ్యావ్ టు ఎగ్జిస్ట్, జీవించి ఉన్నాం అన్న దానికి ఆటుపోట్లు ఆశ నిరాశలు బాధలు బంధాలు అన్ని కూడా ఉంటేనే తెలుస్తుంది, పోరాటమే జీవితం అంటారు. చెప్తాం మనం భయాన్ని వీడితే ఏదో అయిపోద్దని భయం వల్లనే సగం మెజరీస్ వస్తాయండి. అవునండి. కాకపోతే వీళ్ళు ఏంటంటే నలుగురిలో కూడా కలడానికి ఇష్టపడరండి అలాంటి టైం. అవును, అది కనుక్కోవాలండి పేరెంట్స్ ద్వారా కానీ లేదా మనకు వచ్చారు. ఇప్పుడు ఎవరైనా కూడా
మన దగ్గరికి వాళ్ళని ఐడెంటిఫై చేయలేమండి అంటే వాళ్ళు ప్రాబ్లం తీసుకొచ్చేదాకా. అంటే గవకని మన మనతో మాట్లాడేటప్పుడు ఐడెంటిఫై చేయొచ్చు, కానీ మన దగ్గరికి రాకుండా వాళ్ళ నిరాశలో డిప్రెషన్ లో ఉన్నారని చెప్పలేము మనం. ఏదో వాళ్ళ పేరెంట్స్ ద్వారా కానీ ఫ్రెండ్స్. ఓకే అండి, లవరాజ్ గారు వింటూ ఉన్నారు. సుశీల గారు వెల్కమ్ అండి మీకు. సుశీల గారు మ్యూట్ లో ఉన్నారండి, మ్యూట్ లో బయటకు వచ్చి మరి మాట్లాడండి. సుశీల గారు ఓకే అండి, మ్యూట్ లో ఉండిపోయారండి. మ్యూట్ లోంచి బయటకు వచ్చి ఒకసారి మీరు మాట్లాడితే బాగుంటుందండి. సరే సార్, మనం మాట్లాడుకుందాం. మరి మీరు యువ వచ్చారు. హలో సుశీల గారు, వెల్కమ్ అండి. వెల్కమ్ అమ్మ, మంచి వ్యక్తితో ఈ రోజు మాకు ఇంటర్వ్యూ చేశారు. నా జన్మ ధన్యం అయిపోయింది. ఎప్పటి నుండో నా సమస్య ఇది. నమస్తే అండి. నేను వయసులో కూడా పెద్దదాన్ని, అనుభవంలో కూడా పెద్దదాన్ని. రీసెర్చ్ సెంటర్ లాగండి, ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు, మైండ్ సెట్ ఎప్పుడు మారుతుంది అనేసి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటానండి. భగవద్గీత పారాయణం చేస్తూ ఉంటాను, గీతలో స్వామి చెప్పిన మాటలు మననం చేస్తూ ఉంటాను. స్వామి, మైండ్ సెట్లు ఎప్పుడు మారుస్తావు, మనోధైర్యాన్ని ఎప్పుడు ఇస్తావు వీళ్ళకని ఆలోచిస్తూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే, ఒక్క టీనేజ్ ఒక్కటే కాదండి, టీనేజ్ లో జనరల్ గా ఏంటంటే ఆలోచనలు వేరేగా ఉంటాయి, అప్పుడే ఆత్మహత్య వరకు వెళ్తారు. కానీ ప్రెజెంట్ ఏ చిన్న సిచ్యువేషన్ వచ్చినా వెంటనే ఆత్మహత్యకు రెడీ అయిపోతున్నారు. ప్రాణం విలువ వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుందండి? మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి, అట్లాగే జరుగుతున్నాయి. పెద్ద పెద్ద డాక్టర్లు, పెద్ద పెద్ద మానసిక సైకాలజిస్టులు ఇలాంటి ట్రీట్మెంట్లు చేసిన దాదాపు మీకు మామూలుగా కూడా ఒక ఇది ఉందండి. సైకాలజిస్టులు వీళ్ళని చాలా మంది సేవ చేస్తారు కదా, వాళ్ళలో కూడా ఫేమస్ సైకాలజిస్టులు కూడా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో అది అదేంటంటే, వాళ్ళకి ఏంటంటే మన కైండ్ ఆఫ్ లిటరేచరు, మన కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలండి. ఎప్పుడైనా సరే సూసైడ్ చేసుకునే కుర్రోడికి అట్లీస్ట్ ఒక ఫ్రెండ్ ఉండాలండి. ఒక ఫ్రెండ్ అనేది కూడా లేడు అనుకున్నప్పుడే అదేమవుద్దంటే, అది నేను ఒక్కడినే, నాకే సమస్య, సమస్యని రెట్టింపు రెట్టింపు అలా మల్టిప్లై చేసుకుంటూ ఆలోచిస్తూ నిద్ర లేకుండా అలా పెంచుకుంటారండి. వాళ్ళకి ఏంటంటే గైడెన్స్ ద్వారా, ఇప్పుడు మనకు ఉండే సైకాలజిస్టులు కూడా చిన్న ప్రాబ్లం కూడా పెద్దగా చెప్పేస్తారు వాళ్ళకి. అదొకటి ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఉన్న సైకాలజిస్టులు కూడా ప్రాబ్లం, ఎందుకంటే ఈ సైకాలజిస్టులు అంతా కూడా చాలా మంది అండి. నేను ఎస్పెషల్లీ హైదరాబాద్ లో పిల్లలకు సంబంధించి కొన్ని తిరగడం జరిగింది. టూ ఇయర్స్ నుంచి హైదరాబాద్ లో ఉంటున్నాను. వాళ్ళు వెంటనే పిల్లవాడిని ఈజీ చేయడం కోసం పేరెంట్స్ ని తిట్టేస్తారు పిల్లవాడు ముందరకి. సో దానివల్ల ఏమైపోద్ది, ఆ కుర్రోడు అవును పేరెంట్స్ నాకు ఇట్టే పేరెంట్సే, అందువల్ల నేను ఇది ప్రాబ్లం వచ్చింది నాకు అని చెప్పేసి వాడు ఆ రోజు చెప్పిన రోజు బాగానే ఉంటాడు, ఆ పక్క రోజు వాడు సూసైడ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి పేరెంట్స్ ని ఎడ్యుకేట్ చేయాలి, పేరెంట్స్ కి చెప్పాలి ఇదమ్మా అబ్బాయి పొజిషన్, మీరు ఇట్లా బిహేవ్ చేయండి, మీరు చేస్తున్నది ఇప్పటిదాకా మంచిది. పేరెంట్లకి ఎమోషన్ ఉంటుందండి, ఎప్పుడు కూడా వాళ్ళు ఇట్లా చేయట్లేదు అనేది పేరెంట్స్ ఉంది. అలా జరగట్లేదండి. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అనుకోండి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వాటి ద్వారా చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే కౌన్సిలింగ్ సరైనటువంటి మార్గదర్శకం అండి. ధైర్యంగా ఉండాలి, మన స్టడీస్ లోనే అవి కరెక్ట్ గా లేక దెబ్బతింటారు మన యువత. సార్ ఇంకో మాట, ఇప్పుడు ఇది చాలా మంది చూసారా మన అంటే మొత్తం పాత తరంలో ఎవరైనా ఫ్యామిలీలో సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటే అది జన్మ తరహా బ్లడ్ లో కూడా ఇలాంటి పిరికితనం అనేది ఉంటుందా ఏంటండి? అదే, అది ఏమవుద్దంటే అండి, అది అంటే దానికి ఏమి స్టడీస్ అట్లా లేవండి. కాకపోతే వాళ్ళు పెరిగిన విధానంలో ఇప్పుడు మదరు ఫాదరు భయాందోళనతో ఉంటారు అనుకోండి, పిల్లలు ఆటోమేటిక్ గా వస్తారు కదా. ఇంట్లో ఎన్విరాన్మెంట్ బట్టి మీరు డిప్రెషన్ గురించి ఎవరైనా విన్నారనుకోండి, డిప్రెషన్ క్లాసులు అంటే ఇంకొంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారండి. మీరు ఎప్పుడైనా నాకు అందుకే ఎవరైనా డిప్రెషన్ గురించి క్లాసెస్ బీకుతుంటే చాలా కోపం వస్తుంది, ఎందుకంటే ఆ డిప్రెషన్ ఇంటే ఇంకొంత నిద్ర వేసుకుంటారండి, వాడు డిప్రెషన్ గా ఫీల్ అయిపోతుంది. ఇప్పుడు ఆ హీరోయిన్ ఒక ఆమె డీప్గా పడుకునేమని డిప్రెషన్ మీద మాట్లాడింది, ఎంత అసహ్యమైన, మీరు ఆశ్చర్యపోతారు ఆమెకి చాలా సపోర్ట్ వచ్చింది అప్పుడు ఇని. నేను ఒక్కడిని ఖండించాను అప్పుడు, నా మీద చాలా మంది తెరపడ్డారు, ఎందుకంటే నువ్వు డిప్రెషన్ గురించి నువ్వు షేర్ చేసే కొద్ది అవతలోడు దానికి కనెక్ట్ అయిపోయి వాడు మరింత డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడండి, వెళ్ళిపోతాడు. చివరిగా చిన్న మాట డాక్టర్ గారు, గోపీనాథ్ గారు చిన్న మాట అండి, ఏదైనా సరే పేరెంట్స్ తో గానీ కనీసం ఫ్రెండే గానీ ప్రతి మనిషి కూడా ఉండి మన భావాలు గాని కష్టమైన సుఖమైన వేరే వ్యక్తితో పంచుకుంటే సగం వరకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అది మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. అవును అవును, తప్పకుండా.
అదేనండి, చాలా సంతోషం అండి మీతో మాట్లాడడం. ఎప్పుడు కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను ఎవరు ఆత్మహత్యలు చేసుకున్నా అండి, నాకే సమస్య వచ్చిందన్న ఫీల్ అవుతాండి. చాలా మామూలుగా కాదండి, అందులో ఇన్వాల్వ్ అయిపోయి నా వంతుగా నేనేం చేయగలననే ఆవేశం వస్తుంది అన్నమాట నాకు. పుట్టడం చనిపోవడం మన చేతిలో లేదు కదండి, అది నేను చెప్పేది అన్నమాట అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సుశీల గారు, మంచి విషయాలు అడిగారు. నమస్తే. ఓకే బాయ్. మరి మీరు యువాని సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి శిక్షణ ఇస్తున్నారండి, వాటి విశేషాలు, అలాగే మనిషి దీప ఆటుపోట్ల మయమని ఇప్పుడే మీరు అన్నారు, అలాగే ఆసమ నిరాశల మధ్య కొట్టుమిట్టాడే వరకు మీరు ఎలాంటి ధైర్యాన్ని చేయూతని ఇస్తారు? మొట్టమొదటండి, వివేకానంద సాహిత్యాన్ని వాళ్ళకి దగ్గరగా చేర్చేదానికి ఏంటంటే వాళ్ళకు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ చెప్తే వింటారు. అవును. సో యుఎస్ నేపథ్యం నాకు ఉండడం వలన నేను ఈజీగా స్టూడెంట్స్ మనసుని గెలుచుకోవాలి. నువ్వు ఎంత చెప్పినా సరే స్టూడెంట్స్ మనసులు గెలుచుకునేటట్టు వాళ్ళకి అట్రాక్షన్ అయితే అవసరం అండి. సో నేను ఎప్పుడైతే యుఎస్ నుంచి వచ్చి వాళ్ళ స్థాయికి దిగి మనం వాళ్ళతో అనుబంధం ఉండడం వల్ల నాకు స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేయడం వల్ల ఏంటంటే కొంచెం కనెక్ట్ అవుతాను, మెయిన్ కనెక్టివిటీ అనమాట. కనెక్ట్ అయినప్పుడు వాళ్ళకి చెప్పేది ఇదే, ఎప్పుడైనా సరే హార్డ్ వర్క్ లేనిదే మనకు సక్సెస్ అనేది అందుబాటులోకి రాదు. సో హార్డ్ వర్క్తో పాటు తెలివి, తేటలు, అదేవిధంగా నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్, ప్లానింగ్ ఇవన్నీ అవసరం అని చెప్తుంటాం. ఇంకొకటి చెప్తాను నేను వాళ్ళకి, మెయిన్ ఏంటంటే ఫియర్ బాగుండవు అండి. సో ఆల్వేస్ బీ ఫియర్లెస్ అనేది వివేకానంద స్వామి సిద్ధాంతం అది, ఎప్పుడు కూడా ఆయన చెప్తాడు భయం అనేది అసలు ఉండకూడదండి. సో బలమే జీవనము, బలహీనత మరణము అంటాడు ఆయన. సంకోచమే మరణము, వికాసమే జీవనము అంటాడు. సో మనం వికసించుకోవడం అనమాట, మన మనసులను వికసించుకొని మనం పాజిటివ్ దృక్పథంతో ఉండాలి. ప్రతిదానికి నెగిటివ్ దీనిలో ఉంటే మనం దెబ్బతింటాం అని చెప్తాను నేను. ఒక వివేకం ఒక చిన్న మాట అంటాడు, చెప్పండి. ఉన్నారా కాలర్స్? ఉన్నారా? ఉన్నారండి, మన కాలర్స్ ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నాగేశ్వరరావు గారు వింటున్నారా? షో వింటున్నారా? దేని గురించి అంటే కాదు, మామూలుగా ఒక స్వచ్ఛంద సంస్థ, అట్లాగే యువతలో డిప్రెషన్ కి లోన్ అవుతున్నారు కదా, మరి వాటి గురించి చర్చించుకుంటున్నాం. మరి ఏమైనా డిప్రెషన్ గురించి అడుగుతారా? డిప్రెషన్ అంటే కొంతమందికి ఊరిని కోపం వస్తూ ఉంటది, చిన్న చిన్న విషయాలకు కూడా చిరాకు పడుతూ ఉంటారు. అట్లా మా ఇంట్లో కూడా జరుగుతూ ఉంటుంది, చుట్టుపక్కల కూడా చూస్తూ ఉంటాను. అదేండి, వాళ్ళకందరికి కూడా ఏదో రకంగా ఒక పెద్ద ఆయన ద్వారా దగ్గర లేకపోతే ఇంకెవరో దగ్గర కోపం తగ్గించుకునే మార్గాలు తెలుసుకోవడం. వాళ్ళ గురించి వాళ్ళు, కోపం అనేది కూడా ఎదుటి మనిషికి అన్నా కూడా మనకే నష్టం చేస్తుందండి కోపం. ఎప్పుడు కూడా మీరు ఎవరినన్నా ద్వేషించారనుకోండి, ద్వేషం అనేది ఎప్పుడు కూడా మనల్ని దహిస్తుంది అనమాట. ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళని దహిస్తుంది, కానీ అవతల వ్యక్తిని దహించదు అదనమాట. ఇది ఎవరో చెప్పలేదనమాట. మన మార్టిన్ లూథర్ కింగ్ వైఫ్ ఒకసారి అద్భుతంగా చెప్పారు, ఆయన నల్లజాతి సూర్యుడు అంటారు కదా, మన నల్లజాతి దీనికి అమెరికాలో ఇచ్చేసిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒక ఆయన వైఫ్, ఆయన అడుగుతారు ఒక ఇంటర్వ్యూలో, ఏమమ్మా నీకు మీ భర్తను సంపేసిన వాళ్ళ మీద ద్వేషం లేదా అంటే, అప్పుడు ఆమె అంటుంది నాకు ద్వేషం లేదు ఎందుకంటే ద్వేషం మళ్ళీ నన్నే బాధిస్తుంది కాబట్టి నేను ద్వేషం చూపలేను నేను అని చెప్తుంది. సో కాబట్టి ఆ కోపం అనేది మనకి ఎన్నో సూక్తున్నాయి కదండి, కోపం అనేది అనర్థం, దానివల్లనే మనకు బీపీలు, స్ట్రెస్ ఇవన్నీ వస్తున్నాయి కదా. సో వాటి నుంచి బయటపడడానికి వాళ్ళకి అది తెలియజేయడమే, పక్కన వాళ్ళు మంచిగానో బుజ్జగించో లేకపోతే కఠినంగానో చెప్పాల్సినటువంటి సందర్భం. సూపర్ అండి, నాగేశ్వర గారు థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. మరి మీరు చెప్పండి, ఇప్పుడు ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడే వరకు అసలు మీరు ఎలా ధైర్యాన్ని ఇస్తారు? జనరల్గా అండి, ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా ఒక నాలెడ్జ్ కావాలనుకోండి, మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అనేది స్వామీజీ ఏమంటారంటే నీలో అంతర్గతంగా నిక్షిప్తమై ఉంది, నువ్వు అవసరమైనప్పుడు ఆ అంతర్గత శక్తిని నువ్వు తెచ్చుకోగలవు అని చెప్తారు. సో ద డివినిటీ వితిన్ యూ అని చెప్తారు ఆయన. నీలోనే అన్ని రకాల, ఎక్కడి నుంచో ఇప్పుడు ఆయన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు, ఆపిల్ పండు రాలింది అప్పుడు కింద రాలింది అనే దాని మీద న్యూటన్ అప్పుడు గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుక్కున్నారు కదా, దాని మీద ఆయన చెప్తారు అది ఎప్పటి నుంచో ఉండింది, బట్ ఆయనకి ఆ థాట్ ప్రాసెస్ ఎలా వచ్చింది, అంతర్గతంగా ఉన్న నిక్షిప్తమైంది, ఆ టయానికి బయటపడింది అది, ఎక్కడో లేదు, అంతకుముందు పనిచేయలేదు ఆ సిద్ధాంతం, పనిచేసింది. ఇట్ ఆల్వేస్ వర్క్స్.
కానీ ఒకనొక ఇనిషియేషన్ లో మన అంతర్గత శక్తిని వెలుగు తెచ్చేటప్పుడే మనం, అందుకనే మనం ఏమంటే యూ డిపెండ్ నువ్వు ఏమి కావాలనుకుంటావో నీ దానిలోనే ఉంది, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, సో మేనిఫెస్ట్ విత్ ఇన్ యూ అని చెప్పి చెప్తావు అనమాట. సో నువ్వు సాక్షాత్తు భగవత్ స్వరూపుడవి అనేది గ్రహించు అని చెప్తారు ఆయన. మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారండి. నమస్తే అండి, రమణ గారు. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి, గోపి గారు ఉన్నారండి, మాట్లాడండి. మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుందండి కొంచెం. అవునమ్మా. అవునండి, ఇప్పుడు బాగుంది, చెప్పండి. సార్ నమస్తే సార్. గోపి గారు చెప్పండి. నమస్తే సార్. ఏమలేదు సార్, సింపుల్ గా ఏంటంటే ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉన్నారు చాలా మంది, తక్కువ చదువుతున్నారు అంటే పేదరికంలో కూడా చదివించిన పిల్లలు చాలా మంది ఉన్నారు. అవునండి. అయితే వాళ్ళ విషయంకి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే పాపం తల్లిదండ్రులు దాన్ని ఏమంటారంటే ఎంతో కష్టాలతో చదివించినా సరే వాళ్ళు జాబులు రాక వాళ్ళు రియల్గా ఏంటంటే ఇటు దేనికి దిగజారు లేక పని చేసుకోలేక ఒక రకమైన కాదు ఎక్కువ సూసైడ్లు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో అయితే ఇంకా గొప్పగా చదువుతున్నారు, ఒకప్పుడైతే కొద్దిగా నాకు అర్థమైందండి. నాకు అర్థమైంది మీ క్వశ్చన్. అది ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణలో చాలా ఉందండి మనకు. ఎందుకంటే మనకు ఇంజనీరింగ్ కాలేజీల నుంచి బయట వచ్చేసిన వాళ్ళు పొట్టలు అసలు ఎట్లా అంటారంటే మామూలుగా పొట్టబడితే చదలు ఎట్లా వచ్చాయో అట్లా ఇంజనీర్లు వచ్చేసారు. వాళ్ళందరూ కూడా ప్లేస్మెంట్స్ చూపించడం అనేది ఛాలెంజ్. మనకు అప్పుడే ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది, ఇంతమంది ఇంజనీర్లు ఉండడం వల్ల మనకు బయట దేశాలకు వెళ్ళగలిగాం, బయట దేశాలకు సప్లై కూడా చేయగలిగాం, అది కూడా అడ్వాంటేజ్ ఉంది. కాకపోతే కొందరు ఏమవుతున్నారంటే ఫస్ట్ నుంచి కూడా చాలా మందిలో అండి, ఒక అట్లీస్ట్ నేను ఐ కెన్ సే దట్ 50% స్టూడెంట్స్లో ఒక ఆత్మన్యూనత భావం ఏర్పడుతుంది. అది మెయిన్ ఆత్మన్యూనత భావం ఏర్పడేది రెండు రకాలుగా ఏర్పడుతుంది. ఒకటి ఏంటంటే లేజినెస్ వల్ల కూడా వస్తుంది. లేజినెస్ వల్ల ఇది చదవడు, కరెక్ట్గా ఎగ్జామ్స్ ముందర ఆ పుస్తకాలు ఇది అవుతుంది. మిగతా అడిక్షన్ ఉంటుంది, సోషల్ మీడియా అడిక్షన్ ఉంటుంది, వాటిలో ఉంటాడు, ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ వాడు మర్చిపోయేది ఏంటంటే ఒక పేరెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఒక ఇంజనీర్కి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మన లక్ష్యం ఏంటి అనేది కానీ వాళ్ళకి కానీ ఆలోచన ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. లక్ష్య సాధన కోసం ప్రయత్నించాలి. లక్ష్యం మీద ఎంత ధ్యాస ఉందో లక్ష్య సాధన మీద కూడా అంతే ధ్యాస ఉండాలండి. ఇప్పుడు ఇంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు కదండి, వాళ్ళు మేము ఎప్పుడు మాకు అప్పుడు ఇంగ్లీష్లో ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉండేది మేము అప్పుడు, మాకు అన్ని రిసోర్సెస్ లేవు. ఇప్పుడు ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ కూడా అండి ఇంకా ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. అఫ్కోర్స్ చాలా మంది టాపర్స్ టాప్ యూనివర్సిటీలు ఉన్నారు కూడా, బట్ మెజారిటీ ఎట్లయితే ఈ ప్రైవేట్ కాలేజీల్లో వీటిల్లో చిన్న చిన్న కాలేజీల్లో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవట్లేదండి, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన సాధన చేయట్లేదు. పేరెంట్స్ 4 సంవత్సరాలు వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు పెట్టడం వల్ల వాళ్ళల్లో ఆ రగిలే రావట్లేదండి. అది రగిలే ఇది నేను జాబ్ తెచ్చుకోవాలి అనేది వస్తే జాబ్లు క్రియేట్ అవుతాయండి ఆటోమేటిక్గా. సో అది రావాలి ఆ పిల్లలకి ఏంటంటే ఆ మోటివేషన్ని మనం ప్రోత్సహించాలి చిన్నప్పటి నుంచి కూడా. పేరెంట్స్ కూడా వాళ్ళు మాట్లాడి తిట్టకూడదండి, వాళ్ళని ప్రోత్సహిస్తూ వాడికి మొత్తం వాళ్ళకి ఒకటే చెప్పాలండి, ఆల్ పవర్ ఈజ్ ఇన్ విత్ ఇన్ యూ. సో యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, బిలీవ్ ఇన్ దట్, స్టాండ్ అప్, ఎక్స్ప్రెస్ ద డిగ్నిటీ విత్ ఇన్ యూ. సో నీలో ఉండే అంతర్గత శక్తిని నువ్వు తిరిగి తీయగలిగితే ఎలాంటి జాబ్ అయినా సంపాదించడానికి భరోసా వాళ్ళకి ఇవ్వాలండి. ఓకే అండి, రమణ గారు థ్యాంక్ యూ అండి. ఓకే అమ్మా. అయితే చంద్ర అడగచ్చా? చెప్పండి. అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు అంత గొప్ప చదువులు చదివినా సరే పాప షాపుల్లోను బట్టల షాపుల్లోను ఫ్యాన్సీలోను ఇట్లా సెటిల్ అవుతున్నారు, కానీ ఆ వచ్చే జాబులు కూడా పక్కదారి పట్టించి కరెక్ట్గా చదువుకున్న వాళ్ళకి ఇంటెలిజెంట్గా ఉన్న వాళ్ళకి ఎవ్వరికైతే చేరట్లేదు. ఆ విషయంలోనే ఆడపిల్లలు అవ్వచ్చు మగపిల్లలు అవ్వచ్చు కానీ కంపల్సరిగా అదైతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎంత గొప్పగా చదివినా ఎంత గొప్ప చదివినా ఎంత పేదరికంలో చదివినా గొప్పగా చదివిన వాళ్ళకి అయితే మాత్రం అది చేరట్లేదు. అసలు ఆడపిల్లలు వింటూ ఉండండి, చెప్తూ ఉంటారు మీకు కూడా, ఆ క్వశ్చన్ ఆన్సర్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ అండి, బాయ్. ఇప్పుడు మనం రాజకీయాలకు వెళ్దామండి. రాజకీయం గురించి కూడా రెండు మాటలు చెప్తుంది, ఎందుకంటే నేటి యువత రాజకీయాల్లో కూడా సరిగ్గా నెగ్గలేకపోతున్నారండి. చదువులోనూ నెగ్గలేకపోతున్నారు, రాజకీయ పరంగానూ నెగ్గలేకపోతున్నారు. అసలు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది రెండు మాటలు అవి కూడా అనుకుందాం మనం. మరి రాజకీయాల యువత ఆశించిన విధంగా రావటం లేదు. కొందరు వచ్చినా కూడా రాజకీయ నాయకులు వారసులే వస్తున్నారు కదండి. అలాగే పైగా రాజకీయాల్లోకి వచ్చిన యువత కూడా అవినీతిలో ఇరుక్కుంటున్నారండి. అసలు ఎందువల్ల అంటారు? ఇది ప్రాబ్లం ఏంటంటే మన భారతదేశంలో రాజకీయ స్ట్రక్చరే అలా ఉందండి. ఇప్పుడు జనరల్గా
మనకు ఒక విద్యార్థి యూనియన్ వాడు రాజకీయాల్లోకి రావాలనుకోండి, రావాలనుకుంటే ఏదో ఒక పార్టీలో చేరాలి, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏదన్నా వాడు చేరాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఏదైనా స్టైఫండ్ మెకానిజం ఏది ఉండదండి. ఇప్పుడు వాడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఎవరో మీద ఆధారపడాలి, వాళ్ళు ఎవరి దగ్గర వసూలు చేసి చేయాలి. సో వాడికి ఇప్పుడు డబ్బు లేనాడు. ఇప్పుడు వారసుడు కొడుకు గురించి మాట్లాడడం లేదు, ఆల్రెడీ రాజకీయం ఉన్న అబ్బాయి గురించి మాట్లాడటం లేదు. ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాడు రాజకీయాల్లో షైన్ కావాలంటే మొత్తం మొట్టమొదటి ఆర్థిక పరిస్థితి అండి. వాడికి ఆర్థిక పరిస్థితి ఉండి ఓన్ తన మీద తాను నిలబడగలిగితేనే పార్టీకి వర్క్ చేయగలుగుతాడు. లేదు, వాడికి ఆర్థిక పరిస్థితి లేదు, పార్టీ కోసం పనిచేయాలంటే పార్టీ అయినా స్టైఫండ్ ఇవ్వాలి. ఆ సిస్టమే లేదండి మనకి. ఈవెన్ బీజేపీలో కానీ అంటే ఫుల్ టైమర్స్ వర్కర్స్ సిస్టమ్ ఉంది కాబట్టి ఈరోజు బీజేపీ అలా పెరగలిగిందండి. అంటే త్యాగం పూర్తిగా డెడికేటెడ్ గా చేస్తారు కాబట్టి అట్లా. జనరల్ పొలిటికల్ లీడర్ అంటే కొందరు త్యాగమై వాళ్ళు కదండి, అందరూ రావాలి కదండి పాలిటిక్స్ కి. మిగతా వాళ్ళు రావాలి అంటే వాళ్ళకి ఒక స్టైఫండ్ మెకానిజం అనేది లేకపోతే రేపేమవుతారు, ఒక మెంబర్ అవుతారు అనుకోండి, పొరపాటున అది ఇది చేసేదో అయ్యాడు, బాగుంటుంది వాడికి, మంచి నీతి మంతుడే ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పదవి రాగానే వాడు దాన్ని మెయింటైన్ చేయాలి, అనుచరులు చేయాలనుకోండి, వాడు ఏం చేస్తాడు, చిన్న చిన్న కరప్షన్కి పెట్టి కరప్షన్కి పార్టిసిపేట్ చేస్తాడు. అలా 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 అది పెద్దదైపోతుంది, ఏది తప్పు కాదులే అనేది వస్తుంది అనమాట. అట్లా బై డిఫాల్ట్ కరప్షన్లోకి వెళ్ళిపోతున్నారు, చెయ్యాలని ఎంతో మందికి ఉంటుందండి. ఎవరికి కూడా అండి చాలా వరకు నీట్గా సంపాదించాలని ఆలోచిస్తారండి యువత, ఈ కాలపు యువత అయితే. బట్ ఏం చేస్తారు, ఆ సిచ్యువేషన్ ఆ మెయింటెనెన్స్ లేక ఆ అవినీతి కూడా పర్వాలేదు, వాళ్ళు బాగు కోసమే చేస్తున్నాం అనే భ్రమలో పడిపోతారు. అలా జరుగుతుంది ఇక్కడ. ఓకే, నిజమేనండి, మీరు చెప్పింది కూడా కరెక్టే వరకు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు అవసరం, డబ్బులు అవసరం కాబట్టి. అదే కదండి ప్రాబ్లం, అందువల్ల మంచి మంచి లీడర్స్ రావట్లే. నేను చెప్పేది ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు లేదని వెళ్ళిపోతారు దూరంగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదని వెళ్ళిపోతారు. సో అట్లా ఎవరో ఫ్యూ పీపుల్ వస్తారండి పోరాటం కోసం, కొరవందరూ వారసులే, కొర ఎవరో ఫ్యూ పీపుల్ కింద నుంచి పైకి వస్తారు. సో వాళ్ళు స్ట్రగుల్ అయి స్ట్రగుల్ అయి నిలుస్తారండి. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు, ఇప్పుడు చూడండి వారసులు అనుకోండి, వాడికి ఆల్రెడీ క్యాన్వాయ్ ఉంటది అనమాట, ఎందుకు తెలుసో తెలీదు, వాడి వాడికి కూడా వ్యవసాయాలు ఏర్పడిపోతాయి. కొడుకైనందువల్ల వాడికి వ్యవసాయం ఏర్పడిపోతుంది, వాడేదో ఏమీ తెలుసు ఉండదు వాడికి, రాజకీయం మాటలు కూడా రావు. సో వాడు తీసుకొచ్చి దించేస్తారు, అంతే దించేస్తారు, ఇంకా ప్యాంపరింగ్ చేస్తారు, వాడి డెసిషన్స్ అట్లాగే ఉంటాయి. అంటే అన్ని పార్టీల్లో ఇప్పుడు అట్లాగే జరుగుతుందండి, ఎక్సెప్ట్ కొన్న వీటిలో తప్ప స్పెసిఫిక్ గా చాలా వాటిలో ఏంటంటే వారసత్వం అనేది చాలా ఇది చేస్తుంది. మరి మీరు సంఘ పరివార మనిషి కదండి, పిఆర్పీలో ఎందుకు పనిచేశారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్రలో ఎందుకు పాల్గొన్నారు, అలాగే ఆంధ్రాలో వైసీపీకి సపోర్ట్ ఎందుకు ఉన్నారు, చెప్పాలి మీరు మాకు. పెద్ద ప్రశ్న, బాగా రీసెర్చ్ చేశారు, ఇది చాలా మంది అడిగే ప్రశ్న కూడా. అది మీ ద్వారా నేను అది చెప్తాను. నేను 35 ఇయర్స్ అప్పుడు అండి నేను ఇండియాకి రావాలని ఆలోచన వచ్చింది 2008లో. అప్పుడు రాజకీయాలు అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. సో అందువల్ల ఆ మూమెంట్ లో చిరంజీవి గారు నా అభిమాన నటుడు, నేను ఆల్మోస్ట్ ఆయన సినిమాలు నటించినప్పటి నుంచి ఫాలో అయిన దైవం లాగనమాట. సో ఆయన పార్టీ పెడుతున్నాడు, సో మనకు కూడా రాజకీయం అనేటువంటి ఇది కావాలి కాబట్టి ఎమ్మెల్యే అయిపోతాం తొందరగా షార్ట్ కట్ లో. ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ చాలా టైం పడుతుంది, ఇప్పుడు ఎట్లా మన దగ్గర డబ్బులు ఉన్నాయి, సో మనం ఫారిన్ రిటర్న్ కదా, సో 2000 కొత్త వాళ్ళకి టికెట్లు ఇస్తారు కదా అని డైరెక్ట్ గా వెళ్ళి జంప్ అయ్యాను. జంప్ అయ్యి సిన్సియర్ గా నాకు ఏంటంటే సంఘ పరివారం ఏబీవీపీలో పనిచేయడం వల్ల సిన్సియర్ గా పనిచేయడం అలవాటు. సో పిఆర్పీలో కూడా 6 నెలల పాటు చిన్నగా పనిచేయలేదు, అలా ఒక 70-80 లక్షలు ఖర్చు పెట్టాను ఆ రోజుల్లో 2008. సో అనుకున్నట్లు నాకు సక్సెస్ దొరకలేదు అక్కడ, ఎందుకంటే సంహౌ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం అంటే అర్థం కాకపోవడం. నేను చూసిన రాజకీయాలు, నేను మధ్యలో 15 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కదండి, నేను చదువులు అయిపోయి అప్పటికి చాలా మారిపోయాయి. అందులో లీడరే స్ట్రాంగ్ కాదు అప్పుడు, అంటే రకరకాల ఇద్దరు స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు అప్పుడు, చిరంజీవి గారికి, వైఎస్ రాజశేఖర ఒక పక్క, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, మంచి స్ట్రాంగ్ లీడర్లు. వీళ్ళ పాలసీస్ అన్ని కూడా చాలా పెద్ద ఎత్తున కసరత్తు జరిగిందండి పిఆర్పీ విషయంలో, చాలా పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది, కానీ అమల్లోకి వచ్చేసరికి విఫలమైందండి. సో అట్లా అట్లా అయింది. తర్వాత నేను రాజశేఖర్ నేను వచ్చేసానండి, తర్వాత రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిపించడం వల్ల, లోకల్ లీడర్ ద్వారా నన్ను పిలిపించడం, 10,000 ఓట్లు నా వల్ల వస్తాయి అనుకోవడం వల్ల నన్ను పిలిపించారు. ఆ తర్వాత 3 నెలలకే వారు పరమదించారు. పరమదించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో అత్యంత శక్తివంతమైన యూపీఏ లీడర్ సోనియా గాంధీని ఎదిరించారండి. అది నాకు అద్భుతమైన పాయింట్ అనమాట. అప్పట్లో ఆయన మెయిన్ ఎందుకు అట్రాక్ట్ అయ్యాను జగన్మోహన్ రెడ్డి కంటే, ఇప్పటికి కూడా సోనియా గాంధీని వ్యతిరేకించాలంటే భయపడే రోజుల్లో, ఆ రోజుల్లో ఆయన వారిని వ్యతిరేకించి జనాల్లోకి రావడం అనేది నాకు నచ్చిందండి వాళ్ళ. అందుకని చెప్పేసి చాలా మంది పెద్దలు సలహా ఇస్తున్నా కూడా
నేను ఓదార్పు యాత్రకి నేను అమెరికా నుంచి వచ్చి ఇక్కడ నాయుడుపేట సులూరుపేట తడ ఏరియాల్లో కానీ అదేవిధంగా అమెరికాలో కూడా చాలా అంటే ఓదార్పేట అమెరికాలో చేసిన ప్రోగ్రాములు చేశాం అమెరికాలో ఆయన సంగీభావ ప్రోగ్రామ్ చేశాం అదేవిధంగా ఇక్కడ ఓదార్పేట డైరెక్ట్గా పార్టిసిపేట్ చేశాను అండి అదేవిధంగా యంగ్ లీడర్ ఒక 37 నా ఏజ్ ఆయన ఏజ్ ఆల్మోస్ట్ సేమ్ అండి 1 ఇయర్ పెద్ద నాకంటే ఆయన ఒకే రోజు పుట్టాను December 21 నేను 73 నేను పుట్టితే ఆయన 72 పుట్టాను సో అది కూడా కనెక్షన్ అన్నమాట యంగ్ లీడర్ ఇట్లా రావాలి మనకి ఎవరు లేరు ఇంత స్ట్రాంగ్ లీడర్ అనే దాంతో సపోర్ట్ చేశారు మరి ఇంత యంగ్ లీడర్ అని మీరు సపోర్ట్ ఇచ్చారు బాగానే ఉంది మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర పరిపాలన ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు అంటే ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డికి చాలా సవాళ్లు వచ్చాయండి ఒకటి మొట్టమొదటి ఎంత ఆర్థిక పరిస్థితి అందులో ఏంటంటే ఆయన చాలా పథకాలు సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ఆయన ఇచ్చిన మాట ప్రకారం చేయాల్సి వచ్చింది చేయగలిగారు ఆ వాటికి ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల నిధుల లేమి అనేది బాగా కనబడుతుంది ఇంకోటి అన్నిటికన్నా ఫస్ట్ మనం బాగా చేసినట్టు చెప్పుకుందాం తర్వాత నా విమర్శలు ఉంటాయి ఫస్ట్ ఏంటంటే ఆయన ఒకటైతే మంచిగా చేశారు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ చేశారు దానివల్ల ఈ రోజు కరోనా లాంటి మహమ్మారిని కూడా ఎన్నుకోగలిగాము చాలా మందికి బెనిఫిట్స్ డైరెక్ట్ గా అందజేయగలుగుతున్నారు ఫెసిలిటీస్ లేకపోయినా సరే మనకు చూడండి కొత్త రాష్ట్రంలో ఆసుపత్రులు లేవు ఫెసిలిటీస్ లేవు ఏ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనం ఏదో రకంగా టెస్ట్ల విషయంలో కానీ అన్నింటిలో మనం డెఫినెట్లీ తెలంగాణ రాష్ట్రం కింద కూడా ముందున్నాం కానీ ఇది వైసీపీ అభిమానులు కూడా ఆలోచించారు రాంగ్ రీజన్స్కి బ్యాడ్ ప్రాపగాండా బాగా జరుగుతుంది అది ఏదో ఊరికి అనుకోబడింది టీవీ ఛానల్ వల్లనో లేకపోతే ఇతర పార్టీల వల్లనో లేదా చంద్రబాబు నాయుడు వల్లనే కాదు విత్ ఇన్ ద పార్టీలో డిసిప్లిన్ సరిగా లేక అనవసరంగా జగన్మోహన్ రెడ్డికి ఆపోజిషన్గా బ్యాడ్ ప్రాపగాండా జరుగుతుంది సో నన్ను కూడా చాలాసార్లు తిడతారండి చిన్న విమర్శ పెట్టినా కూడా వైసీపీ వాళ్ళు అరే అంతకుముందు ఈ సానుభూతిపరుడే ఒక 7-8 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డితో ప్రయాణించాడన్న ఆలోచన ఉండదు వాళ్ళకి నువ్వు బీజేపీ భావంగలోడివి సంఘవాడివి కాబట్టి నాలుగు రాళ్ళు వేస్తుంటారు నా మీద కూడా కొన్నిసార్లు నేను పెట్టడం కూడా మానేసిన బట్ నేను శ్రేయోభిలాష అనేది గుర్తుపెట్టుకోవాలి ఏ పార్టీని బాగా చేసే దాన్ని నేను ఇప్పుడు నేను ఏ పార్టీతో సభ్యత్వం లేదండి నాకు ఏ పార్టీలో కూడా నేను ఏంటంటే నేను శ్రేయోభిలాషిని ఇప్పుడు మనసంతా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో సంఘంలోనే ఉంటుంది నాకు అప్పుడప్పుడు లోకల్ ఇష్యూస్ వచ్చినప్పుడు లోకల్ ఎవరైతే బెటర్ లీడరో వాళ్ళని సూజ్ చేసుకుంటాం సో ఈయన ఓన్లీ మనకి యంగ్ లీడరు చాలా డిఫరెంట్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు ఆయన చాలా సపోర్ట్ చేశాం 9 ఇయర్స్ పాటు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ చేశాను ఆ టైంలో బీజేపీకి టీడీపీకి ఉన్నప్పుడు నేను ఏజెంట్ కూడా కూర్చున్నాను సో ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు కూడా లైక్ ట్వీట్స్ అవన్నీ చూసినప్పుడు బాధేస్తుంది నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పుణ్యమాన్ని గెలిచిన యంగ్ ఎమ్మెల్యేలు ఆయనకి ఆయన ప్రాపకం కోసం అని రకరకాల చిల్లర చేష్టలు చేస్తుంటే బాధేస్తుంది ఇంకోటి ఇంకోటి మీరు ఎన్ఆర్ఐగా అమెరికాకి భారతీయకి ఉన్న తేడా ఏంటో చెప్తారా కొంచెం ఇప్పుడు భారతీయత అనేదండి అమెరికాకో లేకపోతే ఎక్కడికో వెళ్ళదండి అన్నిటి చోట్లకి వెళ్ళిపోయింది భారతీయ అనేది నువ్వు ఏ కంట్రీలో ఉన్నా భారతదేశంతో పాటు ఆ కంట్రీ సౌభాగ్యం కోసం ఆ కంట్రీ యొక్క దీనికోసం కృషి చేయాలన్నదే భారతీయత బేసిక్ గా మనం ఏంటంటే మనకు గుర్తు మన భారతీయత అనే సంస్కృతి ఏంటండి సర్వే జన సుఖినో భవంతు మనం అందరు కూడా సర్వే మొత్తం అన్ని దేశాలు ఓన్లీ ఇప్పుడు చూడండి పాకిస్తాన్ లో కూడా ఏదైనా అన్యాయం జరిగితే మనకు హృదయాలు స్పందిస్తాయండి అంత వ్యతిరేక దేశం మన మీద అంత తీవ్రవాదం చేస్తే ఆ చిన్నపిల్లల్ని ఆర్మీ హెడ్ క్వార్టర్ లో తీవ్రవాదులు చిన్నపిల్లల్ని చంపేస్తే అంత తలడిల్లిపోయాం మనం మొన్న ఏదో తుఫాన్ వచ్చినప్పుడు తలడెళ్ళిపోయాం ఫ్లైట్ కూలిపోయిందంటే తలడెళ్ళిపోయాం సో అలాంటి మనస్తత్వమేనండి భారతీయత శ్రీరామ రక్ష మనం అలాగే ఉండాలి సూపర్ అండి మరి తెలుగు యువత అమెరికాలో రాణించాలంటే ఏం చేయాలంటారు సో మొట్టమొదట అండి తెలుగు యువత అమెరికాలో అమెరికా ఏమి పెద్ద అద్భుతం ఏం కాదు దానిలో ఎంటర్ అవ్వడం అనేది అదేదో పెద్ద ఇదని అనుకోవద్దు ఎందుకంటే ఈ కాలం భారతదేశ యువత ఏ కంట్రీ కన్నా పోగలడు అమెరికా వల్ల ఇక్కడికి రాగలరు మనకు అవసరం అనుకుంటే కాబట్టి మనం చేసింది ఏంటంటే స్వావలంబన మనం ఈ కంట్రీలో కొత్తగా ఏ ఫ్యాక్టరీ కట్టచ్చు మనం కొత్తగా ఏ ఇన్నోవేషన్ చేయొచ్చు అనేది ఎక్కువ ఆలోచించాలి అమెరికాకి వెళ్ళడం ఏముందండి అది పెద్ద విశేషమే కాదు ఇప్పుడు అమెరికా కంపెనీలే మన దగ్గరకు వస్తున్నాయి ఇంకా రాబోయే రోజుల్లో మనమే పవర్ఫుల్ ఈరోజు మోడీ గారి వల్ల కానీ మన మన అంతకుముందు వాజ్పేయి గారి వల్ల కానీ ఈ ఇద్దరు నాయకులు అండి పివి నరసింహారావు గారు అయితే ఈ ఇద్దరు నాయకుల వల్ల మనకు మొత్తం ప్రపంచం దృష్టిలో భారతదేశం అంటేనే ఒక మార్పు వచ్చిందండి ఇంత ఉత్సాహం ఎప్పుడు లేదండి భారతీయుడు చనిపోతే పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు అంతకుముందు గవర్నమెంట్లో ఒకసారి భారతీయుడి గురించి ఒక గౌరవం భారతీయుడు పవర్ఫుల్ అనేది వచ్చింది
వాజ్పేయి గారి టైంలో, అదేవిధంగా నరేంద్ర మోడీ టైంలో అది అన్ని దేశాలకు వెళ్ళిపోయింది. వాజ్పేయి గారి టైంలో అమెరికా వరకు వచ్చింది, తర్వాత నరేంద్ర మోడీ గారి పర్యటన వల్ల మనకు అది బయట అందరితో మనం సత్సంబాలు నెలకొల్పోగలిగామండి. అంతకంటే ఏం కావాలండి భారతదేశానికి? సూపర్ అండి, మీరు నిజంగా భారతదేశాన్ని గురించి చాలా చక్కగా చెప్పారండి. మరి మీరు సింహపురి యూనివర్సిటీ కోఆర్డినేటర్గా, ఎస్వి యూనివర్సిటీ అధ్యక్షులుగా కూడా మీరు నిర్వహించిన బాధ్యతలు, అలాగే తెలుగు యువతకు మీరు అందించే సహాయం ఎలా ఉంటుంది? అంటే జనరల్గా అండి, యూనివర్సిటీల్లో ఈ ప్రోగ్రామ్స్ చాలా చేశామండి. ఈ పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే వివేకానంద జయంతి ఉత్సవాలు అవన్నీ కూడా చేశాము. అదేవిధంగా స్కాలర్షిప్స్కి మనీ ఇవ్వడం. సో ఎవరిన దాతలు, ఇప్పుడు ఎన్ఆర్ఐలు మాకు ఇక్కడ డాలాస్ నుంచి ఒక ఎన్ఆర్ఐ ప్రతాప్ భీమరెడ్డి, ఆ అబ్బాయి విక్రమసింహపూర్ యూనివర్సిటీకి ఒక స్కాలర్షిప్ లాగా ఒక అమౌంట్, మిగతా ఎవరైనా ఎన్ఆర్ఐ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ద్వారా పిల్లల్ని ప్రోత్సహించే విధంగా చేయడం. ఇంకోటి యుఓఎంలు అండి, అనుసంధానం, ఆ యూనివర్సిటీతో ఈ అనుసంధానం ద్వారా ప్రాక్టికల్ కోర్సులు, ఉపయోగపడే కోర్సులు పెట్టేదానికి సహాయం. ఇవన్నీ ఎట్లుంటాయంటే, ఎప్పుడైనా వైస్ ఛాన్సలర్కి మాకు రిలేషన్షిప్ బాగుండి, వైస్ ఛాన్సలర్ ఇలా సలహాలు సంప్రదింపులు కావాలి అనుకున్నప్పుడు అవి జరుగుతాయండి, అద్భుతంగా జరుగుతాయి. అట్లా విక్రమసింహపురి వైస్ ఛాన్సలర్ గారు అప్పుడు నాకు ఎస్వి యూనివర్సిటీలో పరిచయం, అందువల్ల వారు ప్రోత్సహించేవాళ్ళు మా ఇంటరాక్షన్, ఎందుకంటే పిల్లలకు ఉపయోగపడుతుందని. అదేవిధంగా బయాలజీ సంబంధించినటువంటి అట్లా కొన్ని ల్యాబ్స్ క్రియేట్ చేయడము, అదేవిధంగా నేను ఒక ప్రామిస్ కూడా ఉంది యూనివర్సిటీ క్యాంపస్లో వివేకానంద స్వామి లైబ్రరీ, అదేవిధంగా వివేకానంద స్వామి విగ్రహం పెట్టాలండి. సో తర్వాత వచ్చిన వీసీలు అది మళ్ళీ ముందుకు తీసుకెళ్ళలేకపోయారు, బట్ వీఆర్ స్టిల్ వర్కింగ్ అని అన్నమాట. ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీలో కూడా చాలా మంది వైస్ ఛాన్సలర్ అందరూ వచ్చినప్పుడు అక్కడ ఎన్ఆర్ఐలుగా మేము అందరినీ పిలుస్తామండి, ఆల్మని ఎస్వి యూనివర్సిటీ చదివిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని పిలిచి వాళ్ళకి ఆ రోజు సన్మానం లాగా చేసి వాళ్ళకి, మేమంతా యూనివర్సిటీ వాళ్ళు కదండి, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అనేది పదవి ఇంపార్టెంట్, వ్యక్తి కన్నా కూడా పదవి చాలా ఇంపార్టెంట్. సో ఆ పదవికి గౌరవం ఇచ్చేటట్టు మేము వాళ్ళని సన్మానం చేయడం, వాళ్ళతో ఇంటరాక్షన్ కోసం తప్పిస్తారండి. ఎవరైనా సరే చూడండి, విద్యార్థులు ఆలుమ్ని అంటే ఖచ్చితంగా వస్తారండి వాళ్ళు, ఎందుకంటే ఆ చదివినటువంటి ఇది ఒకసారి రిమెంబర్ చేసుకోవాలని వస్తారండి, గుర్తుపెట్టుకోవాలని వస్తారు. అట్లా చాలా ప్రోగ్రామ్ చేశాం. సూపర్ అండి. మరి నేటి యువత సోషల్ మీడియాకి బాగా అడిక్ట్ అవుతున్నారు, మరి దీని మీద అసలు మీరు ఏం చెప్తారు యువతకి? ఇప్పుడు ఇది చాలా అవసరం అండి. కరెక్ట్ అండి, అడిక్షన్ అనేది నాకు కూడా ఉందండి ఈ సోషల్ మీడియా, నేను ఒప్పుకోవాలి. వాళ్ళకి ముందు నేను జనరల్ వివేక పాలన నేను కూడా ఒప్పుకోవాలి, బట్ చాలా వరకు నాకు ఇంపార్టెంట్ యాక్టివిటీస్ వచ్చినప్పుడు సోషల్ మీడియా బంద్ చేస్తాను, అన్ని లాగ్అవుట్లు చేసేసి కూర్చుంటాను నేను. ఒకవేళ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి లేదా సంథింగ్ ఇది డిస్ట్రాక్షన్ ఉంది అంటే, ఒక్కోసారి ఏం చేస్తాను నేను ఒక పోస్ట్ చేస్తానండి, దాని మీద 100 మంది తిడతారు, తిట్టినారు లేదా పొగిడినారు, ఏజ్ పొగిడినా తిట్టినా రెండు ఎఫెక్ట్ ఉంటుందండి ఆ రోజంతా. సో అట్లని పెట్టకుండా మానలేం కదా, ఒక 10 మందికి ఉపయోగపడుతుంది అనేటట్టు అనమాట, అందుకని మంచి పోస్టులు పెడుతున్నాం. సో ఇది సోషల్ మీడియాది పిల్లలకి లాంగ్వేజ్ని బాగుంటుంది చాలా, దాని అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజెస్ ఏంటంటే, మనం ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళకి స్టూడెంట్స్ ఏదైనా నేర్చుకోవాలనుకోండి, యూనివర్సిటీ గ్రూప్లో యాడ్ అవ్వడం వల్ల యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ వస్తుంది, లైక్ ఇగ్ను లాంటివి అటువంటివి కూడా చాలా ఇంపార్టెంట్ మెసేజ్లు వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. లైక్ యూట్యూబ్ వీడియోస్ అండి, నా స్టడీస్ అంతా యూట్యూబ్ వీడియోసే ఆధారపడినాయి. ఇప్పుడు మనం వాడుకునే దాన్ని బట్టండి, మీరు ఎవరిని ఫాలో అవుతున్నారో మంచి వాళ్ళని ఫాలో అయితే నీకు ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుందండి, అది వాళ్ళకి గైడ్ చేయాలి. ఇప్పుడు అందరూ కూడా ఇంటర్మీడియట్ 10th నుంచే ఫేస్బుక్లు వాడుతున్నారు కదండి, ఫేస్బుక్లు వాడడంలో లిమిటేషన్స్ చూడాలి, ఆ లిమిటేషన్ ఉపయోగపడేటట్టు వాడుకోవాలి. సూపర్ అండి, సూపర్ గా చెప్పారు. మరి విద్య ఆరోగ్యంపై ప్రభుత్వాలకు మీ సలహా ఏమిస్తారు, అలాగే ఆంగ్ల మీడియం మీద మీ అభిప్రాయం? షూర్ అండి. సో ఆంగ్ల మీడియంకే నేను నాకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం డెసిషన్ అనేది ఒకందుకు కరెక్ట్ అనిపిస్తుంది, ఇంకో పక్షంలో ఆలోచిస్తే అది హడావిడిగా తీసుకున్న నిర్ణయం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సిక్స్త్ గ్రేడ్ వరకు తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియం రెండు ఉండడం వల్ల ఇబ్బంది అంతా నాకు ఇప్పటికీ అర్థం కాదు. టీచర్లు అసలు ఇంగ్లీష్ సబ్జెక్టే సక్రంగా చెప్పట్లేదు, ఇంగ్లీషే రావట్లేదు. వాళ్ళ టీచర్లతో చాలా మందితో మాట్లాడండి, ఒక 100 మంది టీచర్లతో ఇంటరాక్ట్ చేయండి, ఊరికే చెప్పట్లేదు అండి. స్టాటిస్టికల్ ఎవరైనా ఏ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి నేను ఆన్సర్ చేస్తాను. వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, సార్ ఆ స్టూడెంట్స్లో అసలు మామూలు కోర్సే చదవట్లేదు, వచ్చే గవర్నమెంట్ స్కూల్లో వచ్చే వాళ్ళు ఎంతమంది పిల్లలండి, వాళ్ళ ఇంటికి పోయి తీసుకొస్తున్నారు ఇప్పుడు, వాటిలో వాళ్ళందరికీ కూడా బేసిక్స్ రావట్లేదు, వాడు ఇంగ్లీష్ మీద పారిపోతారు కదా సార్ అనేది టీచర్లు వెళ్ళకొచ్చిన ఉద్దేశం, టీచర్లు యూనియన్లు కూడా వెళ్ళకొచ్చినట్టు. సో 6th తర్వాత మెల్లమెల్లగా యాడ్ చేస్తూ వాళ్ళకి లాంగ్వేజ్ నేర్పించాలని నేను ఖచ్చితంగా, రెండు ఉభయ మీడియాలు ఉండాలనేది నేను సపోర్ట్ చేస్తాను. నేను ఎంత జగన్మోహన్ రెడ్డి అభిమానులు అయినా సరే కొన్నిట్లుగా నాకు ఏం తప్పు జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఇంకోటి ప్రజా పథకాల కోసం ప్రభుత్వ ఆస్తులు అమ్మడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఒకసారి ఆస్తి అమ్మితే
నెక్స్ట్ లేదండి అది ఇంక దొరకదు కదండి. అక్కడ పోర్టు కాడ ఉండే ఆస్తులు, పవర్ ప్రాజెక్ట్ ఇవన్నీ అమ్మేయాలని దేశం అన్ని కూడా నువ్వు సంక్షేమ పథకం కాస్త అది పక్కదారి పడుతుందండి. సంక్షేమ పథకాలు అనేది అనౌన్స్ చేసిన కరెక్ట్ డబ్బుల కోసం, డబ్బుల కోసం ఆస్తులు అమ్మాలి అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి. సూపర్ అండి, మీరు నిజంగా చాలా కరెక్ట్ గా చెప్పారండి. ఎందుకంటే ఇప్పుడు ఆంగ్ల మీడియం ఉంది, ఇప్పుడున్న టీచర్లకి వాళ్ళకి ఆంగ్ల మీడియంలో బోధన వాళ్ళు చదువుకుని ఉండరు గతంలో. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చెప్పాలంటే వాళ్ళకు కూడా చాలా కష్టం అయిపోతుంది. వీళ్ళు ఎప్పుడన్నా క్లాసులకు వచ్చి చూసారు, నేను స్కూల్స్ అన్ని విజిట్ చేశాను ఈ మధ్య. నేను బుక్స్ మేము యువ తరపున మీకు చెప్పడంలో కొన్ని యాక్టివిటీస్ మిస్ అయ్యాయి. ఎవ్రీ ఇయర్ బుక్స్ ఇస్తుంటామండి సబ్జెక్ట్. వాళ్ళకి ఏంటంటే టెన్త్ క్లాస్ వాళ్ళు పబ్లిక్ ఎగ్జామ్స్ కు ఒక గవర్నమెంట్ స్కూల్ కి గైడ్లు ఇస్తాం, గైడ్లు ఇవ్వడము. అదే విధంగా వాళ్ళు వెళ్ళినప్పుడల్లా తెలుగు మీడియం గైడ్లు స్పెషల్ గా తెప్పించాల్సి వస్తుంది నేను. ఎందుకంటే అంత ఇంగ్లీష్ మీడియం ఉంటాయి, దొరుకుతాయి, తెలుగు మీడియం వాళ్ళు స్పెషల్ గా ఆర్డర్ చేయాలి. అవి చదవడానికే కష్టం ఉంది వాళ్ళకి. అదే అంచెలంచెలుగా చేయాల్సిన పని అండి. ఒకసారిగా ఏదో ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడని చేస్తే అటు కుదరదండి. హృదయం కావాలి ఇక్కడ. జీరో కార్డ్స్ తో అన్ని జరగవండి. ఖచ్చితంగా వాళ్ళు క్రమశిక్షణ అనేది బాగా చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు, జగన్మోహన్ రెడ్డిలో అక్కడ ఉన్న వాళ్ళందరూ టీం బాగుంది, నేను ఒప్పుకుంటాను దాన్ని. కానీ హృదయం చాలా అవసరం అండి. ఒక నాయకుడికి హృదయం చాలా ఇంపార్టెంట్. హృదయంతో ఆలోచించాలి, బుర్రతో కదా. అది ఇంపార్టెంట్, అది అది మిస్ అవుతుంది అన్నదే బాధ అండి నాకు. సూపర్ అండి, నిజంగా మీ యొక్క వన్ అవర్ కూడా ఎలా గడిచిపోయిందో తెలియకుండా మీరు చక్కటి అభిప్రాయం తెలియజేశారండి. థ్యాంక్ యూ అండి, మీరు మాకు ఇంత చక్కటి చక్కటి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలండి మీకు. ఇదండి ఈరోజు, ఓకే చెప్పండి, ఇదండి ఈరోజు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి మనకి నెక్స్ట్ ఆర్జే రెడీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు సైన్అప్ చెప్పేయాలి కాబట్టి మీ అందరికి సైన్అప్ చెప్పేస్తూ రేపటి షోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి. విని వినిపించు తెలుగన్నారే రేడియో, ఇది ప్రవాసాంశుల గుండె చప్పుడు.